సాధారణంగా అమ్మాయిలంటే కొంచెమే మాట్లాడాలి ఎక్కువగా సిగ్గుపడుతూ ఉండాలి ఇక బోల్డ్ విషయాల గురించి అసలు మాట్లాడకూడదు అబ్బాయిల గురించి అసలు మాట్లాడకూడదు ఏ విషయంలోనైనా ఇట్లా అమ్మాయిల గురించి ఆంక్షలు పెడుతూ వస్తున్నారు మొదట్ నుంచి కానీ ఇప్పుడిప్పుడే అమ్మాయిలు బోల్డ్ గా మాట్లాడడం మొదలు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే అబ్బాయిల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఇష్టంగా తమ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నారు ఇక ఈ మధ్య కాలంలో చూస్తే మరి కండోమ్లు ఎలా వాడాలి కండోమ్ లేకుండా సెక్స్ చేస్తే ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది పిరియడ్స్ అంటే ఏంటి పిరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి పిరియడ్స్ లో ఉన్నప్పుడు ఈ సేఫ్టీ మెజర్స్ లో భాగంగా ప్యాడ్స్ కాకుండా ఈ మెనిస్ట్రల్ కప్స్ వాడితే ఎలా ఉంటుంది ఇట్లా మనం ముందు నుంచి చాలా సీక్రసీ మెయింటైన్ చేసిన విషయాల గురించి చాలా బోల్డ్ గా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇంకాస్త బోల్డ్ డోస్ పెంచేసి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వాలే కాదు నేను కూడా ఈ కండోమ్లు వాడడంలో యూట్యూబ్ ఛానల్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా అంటుంది షీ ఇస్ నన్ అదర్ దాన్ ద క్వీన్ ఆఫ్ బోల్డ్ సొసైటీ గాయత్రి గుప్తా హలో అండి హౌ ఆర్ యు హాయ్ ఐ యామ్ గుడ్ మంచిదే కదా పాపం ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుంటున్న వినట్ల కనీసం మీలాంటి అందమైన అమ్మాయి చెప్తే అన్న వింటారేమో నేను చెప్పింది చెప్పాలనుకుంది అన్ఎడ్యుకేటెడ్ సొసైటీలో వాళ్ళు టీవీ చూడరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి మాట్లాడిన టాపిక్ అది యా మెనీ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ద థింగ్ వాట్ హ్యావ్ టోల్డ్ నౌ మేబీ చేంజ్ హ్యాస్ స్టార్టెడ్ అనుకుంటున్నాను ఎలా ఉన్నారు నేను బాగున్నాను హ్యాపీ మూవీస్లో చేస్తున్నా చేయకపోయినా ఇట్లా ఏదో ఒక మధ్యలో యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఒక బాంబు వేసేసి మళ్ళీ వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ మళ్ళీ బాంబులు వేస్తుంటారు ఇంత డేర్నెస్ ఇంత కరేజ్ ఇంత బ్రేవ్నెస్ ఎట్లా వచ్చింది ఇదంతా బ్రేవ్ కరేజ్ బోల్డ్ ఇవన్నీ నాకు అంత ఫన్నీగా అనిపిస్తున్నాయి చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను సో నాకు ఇదంతా నార్మల్ అసలు నేను ఫస్ట్ నుంచి ఎట్లా ఉన్నాను మీకు కొత్తగా ఉందేమో కానీ నాకేం కొత్త కదా అంతే చూసే వాళ్ళకి కొత్త సిగ్గుపడడానికి ఎందుకు నేను ఏమన్నా భయంకరమైన మాట్లాడుతున్నాను కొంతమంది అంటుంది గాయత్రి గుప్తాకు మాట్లాడే దమ్ముందేమో గానీ మాకు వినే దమ్ము లేదు బాబు అని చెవులు మూసుకుంటున్నారు చూడొద్దు అంటే ఇది కొంతమంది కొన్ని సినిమాలు 18+ వాళ్ళే చూడాలి కొన్ని 18 బిలో చూడాలి అలా ట్యాగ్స్ ఉంటాయి కదా నాది సింగిల్ స్టాండర్డ్ వాళ్ళే చూడాలని ఒక అది పెట్టచ్చు అంటే మీరు యూనో చిన్నప్పటి నుంచి ఇంతే నేను చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ కైండ్ ఎట్లా పెరిగారు ద సర్కమ్స్టెన్సెస్ యు బీన్ బ్రాట్ అండర్ ఇప్పుడు మీరు నేను టామ్ బాయ్ అంటున్నారు కదా నేను అసలు టామ్ బాయ్ కాదు నేను చాలా ఫెమినిన్ మేము 5 సిస్టర్స్ ఉన్నాము 5 సిస్టర్స్లో ద మోస్ట్ సైలెంట్ పర్సన్ ఎవరు అంటే ఐఎమ్ ద వన్ ఇన్ ద హౌస్ సో నేను మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు నవ్వొస్తుంది మా చెల్లెలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో అంటే స్ట్రీట్ ఫైట్స్లో కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదంతా వాట్ యూ సిస్టర్స్ వాట్ ఇస్ దేర్ ఇప్పుడంతా యుఎస్లో సెటిల్ ఉన్నారు ఇంకొక ఒక చెల్లి మాత్రం ఇక్కడ ఉంది సో ఆర్మీలో ఉన్నారు యుఎస్ ఆర్మీలో ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని సెటిల్ అయి కొడుకుతో ఉంది ఇంకో చెల్లి మూవీ ఇండస్ట్రీలోనే ఉంది ఇంకా షీ ఇస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ నో షీ మేడ్ ఫిల్మ్ షీ శ్రీవిద్య అని మదాన్ ఒక ఫిల్మ్ చేసింది చాలా బాగా చేసింది ద ఫిల్మ్ ఆల్రెడీ లుక్ సో గుడ్ ఐ సీన్ రిలీజ్ అయ్యింది లేదు ఇంకా బిజినెస్ టాక్స్ అవుతున్నాయి శ్రీవిద్య ఆల్రెడీ ఉన్నారు కదా తెలుగు అమ్మాయి అని తమిళ్లో కూడా చేశారు తను వేరే ఆ పేరు గల యాక్ట్రెస్ ఆల్రెడీ ఉన్నారు కదా అందులో అంటే నేను హెయిర్ కట్ చేసుకున్న దగ్గర నుంచి నాకు టామ్ బాయ్ ట్యాగ్ పడిపోయింది ఇంకా క్యారెక్టర్స్ కూడా అట్లనే వస్తున్నాయి బట్ ఇంతకు ముందు చూస్తే ఐ వాజ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా శారీస్లో బొట్టు పెట్టుకొని ఉండేదాన్ని ఇప్పుడు జుట్టు పెరిగిందాక ఈ లుక్ కంటిన్యూ అవుతుంది తర్వాత మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు శారీస్ అండ్ ఫెమినైన్ లుక్ ఫిదర్ సినిమాలో చాలా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా కనిపించిన గాయత్రి గుప్తా తర్వాత తన ఒరిజినల్ కలర్ని బయటికి తీసింది నేను సాంప్రదాయబద్ధంగానే ఉంటా జస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే అంటే ఇప్పుడు ఇలా ఉండడానికి సాంప్రదాయం ఇలా మాట్లాడడం ఇలా డ్రెస్ చేసి కదా జుట్టు కట్ చేసిన తర్వాత నుంచి జుట్టుకు తగ్గట్టు డ్రెస్ వేసుకుంటున్నాను అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు శారీ కట్టుకున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది
ఐ ఫీల్ లైక్ యాక్చువల్లీ ఐఎమ్ సో ఫెమినిన్. అది ఇది వేసుకున్నప్పుడు ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది. సో నాకు సిచ్యువేషన్ బట్టి డ్రెస్అప్ చేసుకోవడం అలవాటు. సాంప్రదాయబద్ధకంగా అంటే ఇట్స్ నాట్ జస్ట్ వాట్ వీ వేర్ అండ్ వాట్ వీ లుక్ లైక్, ద ఎథిక్స్ వీ ఫాలో దట్ షుడ్ లై ఇన్ అవర్ బట్టల్లో చీరల్లో కనిపించదా ఇచ్చే మేనర్స్లో. అమ్మాయి కదా, సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకో, సాంప్రదాయబద్ధంగా చూడీదార్ వేసుకో, ఇట్లా మాట్లాడుతుంటారు కదా అందరూ. ఒక డెఫినేషన్స్ ఫిక్స్ చేసేసుకొని ఉంటారు, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ యు ద మోస్ట్ ఫెమినైన్ ఫీమేల్ హవ్ ఎవర్ సీన్ అంటారు. సో ప్రతి మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, మేబీ ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్లాంటి బోల్డ్ కామెంట్స్ ఇంటర్వ్యూస్ లో ఎందుకు అటెన్షన్ సీక, అటెన్షన్ గ్రాబింగ్ కోసమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. అటెన్షన్ కోసం అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పాలిష్డ్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోను, నాకు కావాల్సింది ఇష్టమైన పని చేసుకోవడము, మంచి మనుషులతో తిరగడం, పాజిటివ్ పీపుల్తో ఉండడం, మాట్లాడడం. నాకు ముచ్చట పెట్టడం అంటే మస్తు ఇష్టం. సో నాకు ఎవరైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే గంటలు గంటలు ముచ్చట పెడతా. నాకు ఇంటర్వ్యూస్లో కూడా ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేమస్ అయిన తర్వాత ఎవ్రీబడి ఈస్ కాలింగ్ మీ. ఇప్పుడు మధ్యలో వస్తున్నారు వెళ్తున్నారు, బాంబే వేస్తున్నారు వెళ్తున్నారు అన్నారు కదా, నేను వెళ్ళాలని వెళ్ళట్లేదు. పీపుల్ ఆర్ కాలింగ్ మీ, నేను రాలేను ఏమనుకోకండి అంటే బతిమలాడుతారు. నాకు మొహమాటం ఎక్కువ, ఇంకా నో చెప్పలేక తిరుగుతున్నాను. పోయి ఒక గంట కూర్చొని మాట్లాడేస్తే అయిపోయింది, ఇది కూడా ఒక ముచ్చటనే కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఎలాగో వీడియోలు అవుతున్నాయి, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఒక పాయింట్ ఒకరికి మంచి పాయింట్ ఎక్కినా కూడా అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. సో వై నాట్. ట్రోల్స్ చూస్తున్నారు కింద? యా, నాకు ఈ ట్రోల్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. మా స్కూల్లో కాలేజ్లో చిన్నప్పటి నుంచి. సో యూ హ్యావ్ ఆల్సో బీన్ అడిక్టెడ్, యూ హ్యావ్ ఆల్సో బీన్ ట్యూన్ టు ట్రోల్స్ ఈవెన్? యా, దట్స్ అ గుడ్ థింగ్. నో అంటే పీస్ ఆఫ్ మైండ్ వచ్చేసి. చిన్నప్పుడు టెన్షన్ వచ్చేది ఎలా అంటే, ఇప్పుడు అంతే అమ్మాయిలు అవుట్ స్పోకెన్ ఉండేసరికి పీపుల్ విల్ జడ్జ్ యూ, హాస్యనికల్ గా అంటారు. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో కొన్ని బోల్డ్ మాటలు బోల్డ్ అని మాట్లాడేసరికి అందరూ ఆ అన్నారు, అవ్వా అన్నారు. తర్వాత 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 ఇంకా డోస్ పెరిగిందే కానీ దాని తర్వాత ట్రోలింగ్ చూసి ఏమైనా ఎక్కడైనా తగ్గుతారేమో అని చూసాను. బూతులు మాట్లాడడం మానేసాను నేను. బూతులు అసలు ఓన్లీ ఫస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడా, ఎందుకంటే చాలా క్యాజువల్గా వెళ్ళిపోయినా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఫట్ మన వచ్చేస్తాయి నా నోట్లోంచి. తర్వాత ట్రోల్స్ అనే కాదు, చాలా అన్ని చూసి ఇంకా ఎందుకు కంట్రోల్ కంట్రోల్ అని. బూతులు మాట్లాడట్లేదు, వాట్ ఎవర్ ఐమ్ టాకింగ్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ అవి ఇంపార్టెంట్ టాపిక్స్. బూతులు అనేవి మనం కెమెరా ముందు మాట్లాడకూడదు అని తెలీదా? కెమెరా ముందు మాట్లాడకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడకూడదు, చాలా వంద రూల్స్ ఉంటాయి విచ్ ఆర్ సో ఇరిటేటింగ్. అంటే క్యాజువల్ గా మనం ఏదో అంటే హాస్టల్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల మధ్య మాట్లాడుకోవడమో, లేకపోతే మీరు అన్నట్టుగా మీ అబ్బాయి సర్కిల్ ఎవరైతే ఉందో వాళ్ళతో మాట్లాడడం ఓకే, కానీ వన్స్ కెమెరా అనగానే ఎక్కడ లేని అలర్ట్నెస్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నట్టు బెడ్రూమ్ లో ఉన్నట్టు ఉండలేం కదా. మీరు అన్నట్టు కెమెరా ముందు బూతులు మాట్లాడకూడదు, అది ఎక్కడ టీవీ ఛానల్స్ లో, ఇక్కడ యూట్యూబ్ లో మనకి సర్టిఫికేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల ఆ లిమిటేషన్స్ రిస్ట్రిక్షన్స్ కూడా పాలసీస్ కూడా చేంజ్ అవుతున్నాయి మీ దయ వల్ల. ఇప్పుడు అంటే ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో తెలుసా మీకు యూట్యూబ్ కదా ఏం కాదు ఇట్లా మాట్లాడచ్చు అని? లేకపోతే పబ్లిసిటీస్ట్ అంట అందరు అప్పుడు అనుకున్నది ఏంటంటే గాయత్రి గుప్తా పబ్లిసిటీస్ట్ అండ్ చేసి అందుకే ఓపెన్ గా అట్లా బూతులు మాట్లాడేసింది. పబ్లిసిటీస్ట్ అంట అంటే నేను యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడాను నా దాంట్లో. అది మాట్లాడినప్పుడు ఏమవుతుంది తెలుసా, చాలా మంది భయపడి నాకు 4-5 ప్రాజెక్ట్స్ వెళ్ళిపోయినాయి. అది పబ్లిసిటీస్ట్ అంటే ఎట్లయితుంది? పోనీ నాకు దాని తర్వాత దానివల్ల ఇన్కమ్ ఏమైనా వచ్చిందా? లేదు. నేను మీ ఛానల్స్ తిరుగుతున్నా ఇక్కడ కూడా, ఐఎమ్ నాట్ టేకింగ్ మనీ, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బీ సోషలీ రెస్పాన్సిబుల్, టాక్ సంథింగ్, మాట్లాడాలి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలనే దాని గురించి నేను ఏదో అంటే నాకున్న లిమిటేషన్స్లో నేను చేయగలిగేది నేను చేస్తున్నాను. పబ్లిసిటీస్ అట్లీస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అరే బాబు అని మాట్లాడేస్తాను, కట్ చేయంతో ఫోన్ చేసి ఎడిటర్స్కి కట్ చేయమని చెప్దాం అని కూడా థాట్ రాలేదా? చెప్పాను చెప్పాను హర్షిని ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను అంటే ఇంకా ఎవ్రీబడి దానికి రెడీ ఉన్నారో లేదో తెలియదు, మళ్ళీ ఒక ఫ్రెష్ ఇంటర్వ్యూ చేద్దాం, ఈసారి కొంచెం లిమిట్లో కంట్రోల్గా మాట్లాడతాను అని చెప్పి చెప్పాను. కానీ అది ఆనెస్టీగా ఉంది కదా, ఉండనిద్దాం చూద్దాం. ఎట్లా ఉండింది రెస్పాన్స్? ట్రోల్స్ కాకుండా నాకు అన్నారు కదా ఈ జనాలు. ట్రోల్స్ అనేది నాకు ఇట్స్ అ కామెడీ ఫర్ మీ, నేను నవ్వుకోవడానికి అదొక మంచి టైంపాస్ నాకు. అది పక్కన పెడితే ఫస్ట్ చాలామంది భయపడ్డారు,
తర్వాత ద వండర్ఫుల్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాజ్ ద పీపుల్, నాకు ఇష్టం ఉన్న పీపుల్ అందరూ ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కదా, వీళ్ళతో కలుద్దాము, వీళ్ళతో ఎప్పుడన్నా ఒకసారి మీట్ అవ్వాలి అని వాళ్ళు కాల్ చేశారు. లైక్ వండర్ఫుల్ పీపుల్ హావ్ కాల్డ్ మీ, సో ఇట్ హాస్ క్రియేటెడ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు టాక్ టు ద పర్సన్ హూమ్ యూ లైక్. యా, ఒకరిద్దరు కాదు చాలా మంది చేశారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే చాలా డిప్లొమాటిక్గా మాట్లాడవు, అంత ఆఫెన్సివ్గా ఏం లేదు, చాలా సెన్స్ మాట్లాడావు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నువ్వు సక్సెస్ఫుల్ అవ్వడానికి కష్టపడుతున్నావు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఒక్క కాల్ అవే కాల్ చేయండి. హూ కాల్డ్ యూ? ఎందుకు లేని పేర్లు చెప్పదన్నారు. కపుల్ ఆఫ్ పీపుల్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలా మంది చేశారు. వాట్ దే హ్యావ్ అప్రిషియేటెడ్ మెయిన్లీ అది ఇదే, ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడావు ఇండస్ట్రీలో. ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు ఎవరు? తిట్టే అంత ధైర్యం చేయరు, బేసిక్గా తిట్టే నన్ను ఫస్ట్ కట్ చేస్తారు అంతే, ధైర్యం చేయలేదు ఎవరు, తిట్టే అంత ధైర్యం చేయలేదు. మీరు అప్పుడు చూసిన ట్రోల్స్లో భయంకరమైన ట్రోల్స్ ఏంటి? దేవుడా అనుకున్న ట్రోల్స్? దేవుడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బూతులు వినడం మాట్లాడడం అలవాటు, దేవుడా అన్నంత ఏం అనిపించలేదు. దేవుడా మీరు మాట్లాడినప్పుడు బాగానే ఉండుంటుందిలే, అవే మాటలు ఏమైనా మీకు ట్రోలింగ్లో వచ్చినప్పుడే కొంచెం బాధ? అంటే మన సొసైటీలో ఎలాంటి మనుషులు ఉన్నారనేది తెలుస్తుంది. అంటే బూతులు ఒక్కటే కనిపిస్తున్నాయి కానీ కంటెంట్ కనిపించకుండా బ్లైండ్ అయిపోయి అమ్మాయి బూతు మాట్లాడింది గలీజ్ది అమ్మాయి అని జడ్జ్ చేసేస్తారు చూడండి, ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అంతే. ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ విచ్ వాజ్ ద వర్స్ట్ ట్రోల్ ఇన్ దాట్? వర్స్ట్ ట్రోల్ గుర్తుండిపోతాయి కదా కొన్ని మనకు, అంత గుర్తు పెట్టుకుని పాజిటివ్ థింగ్స్ గుర్తు పెట్టుకుంటాను, నెగిటివ్ థింగ్స్ ఎక్కువ నాకు. ఓకే, ఏదో రెండో మూడో అన్న చూస్తుంటారు కదా, అన్ని చూస్తున్న ఒకటి మాత్రం అట్లా తగులుతుంది కదా పవర్ఫుల్గా. ఉన్నాయి చాలా, ఉన్నాయి. నథింగ్ హిట్ హార్డ్ ఆన్ మై హార్ట్, నథింగ్. ఇదంతా హర్ట్ చేయలేదు అనుకున్నా. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, మాటల్లోనే డోస్ కాదు యాక్షన్లో కూడా డోసులు పెంచేసింది గాయత్రి గుప్తా అని కామెంట్స్ వినిపించాయి. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అన్నది. మీకు ఎలాంటి మాటలు వినిపించాయి? మాటలు అంటే యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాము లైఫ్లో, చుట్టుముట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ మన లైఫ్లో కూడా చూస్తుంటాం. స్పెషల్లీ ఇంట్లో ఉండి పెరగడం వేరు, బయట సింగిల్గా ఉండి పెరగడం వేరు. అలాంటి టైంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం కలిసే స్కోప్ ఎక్కువ సింగిల్గా ఉన్నప్పుడు. ఇంట్లో అంటే చాలా సెలెక్టివ్గా పేరెంట్స్ ఏమనుకుంటారు ఆ భయంలో పెరుగుతాం కాబట్టి, బయట వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నేను చాలా మందిని కలిసాను, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నాకు ఇవి ఇష్టం అనమాట అనలైజ్ చేయడం. అంటే ప్రతి మనిషి ఒక క్యారెక్టర్, ప్రతి మనిషి ఒక ప్రపంచం నాకు. సో ఒక మనిషిని కలిసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు చూసిన లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, చాలా నేర్పిస్తుంటాయి. అలా ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయి చదివారా? సైకాలజీ చదవాలని ఇష్టం ఉండే కానీ చదవలేకపోయాను, బికాజ్ మా డాడీ ఎప్పుడు బీటెక్ 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 అని అందులో వేసేసారు. ఇట్లా రియల్ టైం చేశారు నల్గొండ ఎస్ఆర్టీ ఐఎస్టీలో. వాట్ ఈస్ యువర్ ఫాదర్? హీస్ ఇన్ టు రియల్ ఎస్టేట్స్. ఇట్స్ బీన్ 10 ఇయర్స్ ఐమ్ నాట్ ఇన్ టచ్ విత్ మై డాడీ. ఫస్ట్ నుంచి హాస్టల్లేనా మీరు? చిన్నప్పుడు 5 ఇయర్స్ అత్తే వాళ్ళ ఇంట్లో పెరిగాను, ఇంకో 4 ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ, తర్వాత టోటల్గా అవుట్ ఆఫ్ ద హౌస్. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా బయట ఉండడం వల్లే జనాలతో స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి, 10 ఇయర్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్? నో, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఇది కాకుండా మళ్ళీ బీటెక్ లో 4 ఇయర్స్. సో మాక్సిమం అమ్మ నాన్న ఫ్యామిలీతో లేరు? లేరు. దాని ప్రభావమేనా ఇట్లా మగరాళ్ళ తయారవడానికి కారణం? నేను చెప్తున్నాను కదా మా ఇంట్లో నేను ద మోస్ట్ సైలెంట్ అని. బయటకు వచ్చిన తర్వాత అంటారు ఇట్లా ఫార్వర్డ్? బయటకు వచ్చిన తర్వాత ఫార్వర్డ్. బయటకు వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను ద బిహేవియర్, వాట్ మై బిహేవియర్ ఇస్ అనేది. అప్పుడు భయం నుంచి బయటకు వచ్చి, అంటే భయాలు ఉంటాయి కదా ఏది తప్పు ఏది కరెక్ట్ అని. అంటే మాట్లాడి ఇంట్లో వరకు మాట్లాడడం వేరు, బయట మాట్లాడడం వేరు అంటారు. అదే ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీలో ఉన్న లయన్ లయనస్ బయటకు వచ్చి ఉంటుంది. నా లోపల అది ఉంది అని తెలిసింది. సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, సో అది కంటిన్యూ చేద్దాము. సో అలా నేను పీజీలో ఉండేదాన్ని ఒకప్పుడు. అందులో ఒక అమ్మాయి, షీ వాజ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్ అంటే నాకు తెలీదు ఏంటి అమ్మాయి ఆడ్ టైమ్స్లో తిరుగుతుంది ఏంటి అని చెప్పి 2-3 సార్లు కనుక్కుంటే అప్పుడు తెలిసింది తను షీజ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. తన మెంటాలిటీ చూసాను, షీజ్ ఇన్ టు ప్రాబ్లమ్స్, చాలా ఫైనాన్షియల్గా ఘోరంగా ప్రాబ్లమ్స్లో ఉంది అండ్ షీ అడాప్టెడ్ దట్ నేచర్ అండ్
నేను అమ్మాయి చాలా క్లాస్ పీక్, ఇది కాదు పద్ధతి, ఇలా చేస్తే నువ్వు రూమ్మేట్. అతను అంటే పీజీలో 3 రూమ్స్ ఉండేవి, నేను ఒక రూమ్, అమ్మాయి ఒక రూమ్, అలా ఉండేది. సో కామన్ కిచెన్ ఉండేది. అమ్మాయిని కూర్చొని మాట్లాడు, అసలు ఏంటి ఇలా ఎందుకు అంటే, షీ వాస్ క్రైయింగ్, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా పడిపోవాల్సి వచ్చింది. అంటే చాలామంది రాంగ్ రూట్స్ అనేది పరిస్థితుల ప్రభావం వల్లనే ఎంచుకుంటారు, కానీ అక్కడ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి మనం వల్నరబుల్ అయిపోయామంటే సొసైటీలో మొత్తం అంత రాక్షసుల టైప్ ఆఫ్ సొసైటీలోనే ఉన్నాం. ఇంకా డెవలపింగ్ కంట్రీ ఏమంది, ఇంకా నాట్ డెవలప్డ్ కంప్లీట్లీ. సో అలాంటి పొజిషన్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఫస్ట్ తర్వాత డబ్బులు అని అమ్మాయికి క్లాస్ పీకాను. బట్ దెన్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, చెప్పవంతవరకు చెప్తాము, తర్వాత తన చాయిస్. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అన్న థాట్ ఎప్పుడు ఉండిపోయింది నాకు. నాకు ఈ మూవీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఓకే హౌ డస్ ఇట్ ఈవెన్ ఫీల్ లైక్, అసలు ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే నేను ఎక్కువ మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతాను. మెథడ్ యాక్టింగ్ అంటే ఆ క్యారెక్టర్లో కంప్లీట్గా నేను నువ్వు ఉండి బిహేవ్ అకార్డింగ్లీ, ఐ డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు ది సీన్స్. నన్ను నేను ఆ క్యారెక్టర్లో పెట్టుకొని నాకు ఈ సిచ్యువేషన్స్ జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతాను, దట్ ఈస్ హౌ ఐ డూ. సో నాకు అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఐ థాట్ ఐల్ ట్రై. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ మూవీ, మంచి న్యూస్ రీడర్ అవ్వాలనుకుని హైదరాబాద్కి వచ్చిన మీరు. నేను న్యూస్ రీడర్ అవ్వాలని రాలేదు. దెన్ వై డిడ్ యూ జాయిన్ ఫర్ సాక్షి? సాక్షిలో ఉన్నప్పుడు ఏంటంటే నాకు అసలు ఎవరు తెలీదు, ఇట్ వాజ్ అన్ ఎంట్రీ ఫర్ మీ. అసలు నేను స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, నేను ఏం పీకగలుగుతాను అనేది క్లారిటీ లేదు. సో నాకు సాక్షిలో ప్రోగ్రామింగ్ హెడ్ శాంపుల్ ప్లాట్ఫామ్ కైండ్ ఆఫ్ ఇట్స్ లైక్ అ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనుకోండి. సో ఓకే నేను ఇది చేయగలుగుతా, ఓకే నా కెపాసిటీ ఇది, నా పొటెన్షియల్ ఇది, సో నా ఏబిసిడీలు నేర్చుకోవడానికి. సో దట్ వాస్ అ గుడ్ ప్లాట్ఫామ్. సో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఫాదర్ ఒప్పుకున్నారా? నా మై ఫాదర్ పేరెంట్స్ డివోర్స్ అయిపోయి 10 ఇయర్స్ అవుతుంది. మమ్మీ ఒప్పుకోలేదు, డాడీ టచ్లో లేరు అసలు. మై గాడ్, అసలు మాట్లాడు, మీ కాంటాక్ట్లో లేరా? వాయిస్ వాయిస్ అంటే ఇంట్రెస్ట్, ఇట్ డిపెండ్స్ నో హౌ మచ్ ఈస్ హీ ఇంట్రెస్టెడ్. ఏ టైంలో నా బీటెక్ అయిపోయిన తర్వాత జరిగింది. మదర్ టచ్లో ఉంటారు కదా, వేడస్ షీ శ్రీ మమ్మీ యూఎస్లో ఉన్నారు, చెల్లెలు మమ్మీ యూఎస్లో ఉన్నారు. షీస్ మచ్ బెటర్ హ్యాపీ నా, చాలా స్ట్రగుల్ అండ్ మమ్మీ కూడా. సో ఆమె జీవితం యొక్క ప్రభావం కూడా మీ మీద ఉందనుకోవచ్చు, ఇంత స్టబల్, ఇంత ఫర్మ్ గా. అంటే ఇంట్లో అబ్బాయిలు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, 5 అమ్మాయిలు అయ్యేసరికి అందరం అబ్బాయిలాగే పెరిగాం. ఫస్ట్ నుంచి ఫాదర్ సెపరేటెడా? లేదు, బట్ మోస్ట్ నాకు మా డాడీతో కనెక్షన్ లైక్ 0, లైక్ చిన్నప్పుడు నాకు తెలిసి ఊహ తెలియనప్పటి కనెక్షన్ మాత్రమే. నేను పెరిగిన తర్వాత స్కూలింగ్లో అప్పుడు కూడా బాగా కూర్చుంటే లేస్తే బాగా కొట్టేవాళ్ళు ఎగ్జామ్స్. నేను నాకేంటంటే డిస్లెక్షియా ప్రాబ్లం ఉండేది, ఐ కాంట్ కాన్సన్ట్రేట్ మోర్ దాన్ 2 లైన్స్ బుక్స్ పెట్టుకుంటే. క్లాస్లో విన్నదే ఎక్కుతుంది, అసలు ప్రాబ్లం ఉందని కూడా మాకు అప్పటికి తెలియదు. అంటే డిస్లెక్షియా అనే ప్రాబ్లం ఈ మధ్య డిస్కవర్ అయింది, లాస్ట్ 10 ఇయర్స్లో తెలిసింది. సో చదవట్లేదు చదవట్లేదు అని కొట్టేవాళ్ళు. సో అలా చదవదు అని ఒక స్టాంప్ పడిపోయి దానికి బాగా ఏమంటారు, బాగా నాకు నేనే బ్లేమ్ తీసేసుకొని డాడీతో బాగా ఇమోషన్ సైకలాజికల్ ట్రామా ఉండేది. ఎక్కువ దెబ్బలు తిన్నా చిన్నప్పుడు అంతా. యు హేట్ యువర్ డాడ్? ఐ డోంట్ హేట్, ఐ పిటీ హిమ్. హీ లాస్ట్ బ్యూటిఫుల్ చిల్డ్రన్, 5 మంచి మంచి అమ్మాయిలను పోగొట్టుకున్నాడు లైఫ్లో. తర్వాత కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్. సో తెలుగు అమ్మాయి, నల్గొండ నుంచి వచ్చిన, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సనాలిటీ అయినా కూడా మిమ్మల్ని ఎక్కువ నార్త్ ఇండియన్ ప్రోడక్ట్ అనుకుంటూ ఉంటారు. నేను బాలీవుడ్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ ఏం రాలేదు. మంబైకి లింక్ ఎక్కువ ఉంటుంది కదా, ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ, మేకప్ మ్యాన్ ఇక్కడ వర్క్ చేయడం, ఉన్నారు డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఉన్నారు. కానీ నాకేంటంటే ఈ నేమ్లో తెలుగులో పట్టుకొని కూర్చున్నాను కదా, ఒక తెలుగులో డైరెక్షన్ చేసి ఒక ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వాట్ టు డూ అనేది ఆలోచిస్తాను. వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్? సో గాయత్రి గుప్తా నుంచి ఎట్లాంటి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బోల్డ్ కంటెంట్స్ అయినా ఆబ్వియస్లీ, డర్టీ పిక్చర్ లాగా. డర్టీ పిక్చర్ ఇస్ డిఫరెంట్, నాకు డర్టీ పిక్చర్ ఇస్ జస్ట్ బై ఎక్తా కపూర్ ఇస్ ఆల్సో బోల్డ్ లేడీ కదా, బోల్డ్ డైరెక్టర్, దేర్ ఇస్ అ డిఫరెన్స్. నేను చేసే బోల్డ్ కంటెంట్ లో సింగిల్ స్టాండర్డ్, నా బేసిక్ గా నేను ఏంటి సింగిల్ స్టాండర్డ్ ప్రీచింగ్ చేస్తాను నేను. అంటే మనము ఒకరికి భయపడొద్దు, మనది ఉన్నట్టు ఉన్నట్టు మన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు
నాకు ఉన్న ఫ్యామిలీ ఏంటి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని లైఫ్లో, నాకున్న ఫ్యామిలీ నా ఆడియన్స్ 100% అలాగే ఫీల్ అవుతాను నేను. కాబట్టి నా ఆడియన్స్ నా ఫ్యామిలీ నన్ను నన్ను యాక్సెప్ట్ చేయాలనుకునే నేను అలా సింగిల్ స్టాండర్డ్గా నేను ఎలా మాట్లాడతానో అలా మాట్లాడాను. సో అది యాక్సెప్ట్ చేస్తారా చేయలేదా అని డౌట్ ఉండేది, చేశారు. దేని మీద, ఏ ఏ స్టోరీ బేస్డ్ మీద ఉంటుంది మీ ఫస్ట్ కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇప్పుడే అడ్వాన్స్గా నాకు తెలుసు ఒక 10 స్క్రిప్ట్లు మీ మైండ్లో ఉంటాయి. నేను ఐఎమ్ ఎ రైటర్ ఆల్సో, ఐ రైట్ స్క్రిప్ట్స్, ఐ కెన్ అసిస్ట్ అండ్ ఐ కెన్ స్మెల్ ఇట్. సో ఈ స్టోరీ వచ్చి ఇది డబుల్ స్టాండర్డ్ సింగిల్ స్టాండర్డ్ మెంటాలిటీ కొలిజన్లోనే. అంటే అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లాంటి రెగ్యులర్ కాన్సెప్ట్లు, రెగ్యులర్ లవ్ స్టోరీలు, లవ్ స్టోరీ అయితే కాదు, లవ్ స్టోరీ అయితే కాదు, ఒక సొసైటీలో ఉన్న ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొస్తున్నారు. యా, కొత్త అంటే రెగ్యులర్ గా సొసైటీలో చూసేది స్టోరీ నెక్స్ట్ డోర్ మనకు రోజు కనిపించే స్టోరీ, అవును కదా? అనిపించేట్లు ఇస్తారా మాకు? ద టైటిల్ ఈస్ సోపతి. సోపతి అని టైటిల్ పెట్టు, సోపతి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్రెండ్షిప్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సొసైటీ ఎలా జడ్జ్ చేస్తుంది మనని, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మన పేరెంట్స్ జనరేషన్ వచ్చి కన్జర్వేటివ్ జనరేషన్, చాలా కన్జర్వేటివ్ నుంచి ఒక భయాలలో ఉండే జనరేషన్. ఈ 90s 80s పుట్టిన జనరేషన్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా డివోర్స్ కేసులు జరిగినాయి ఈ మిలీనియల్స్లో. చాలా ఉమెన్ బయటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తుంది కూడా ఈ మిలీనియల్ జనరేషన్లో. చాలా చేంజెస్ చూస్తుంది, అంటే అటు కన్జర్వేటివ్ ఇటు ఓవర్లీ స్పాయిల్డ్ సొసైటీ మధ్యలో ఉంది ఈ జనరేషన్. సో అటు కన్జర్వేటివ్ కాకుండా ఇటు మొత్తం కన్జర్వేటివ్ లో కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఎన్నో లక్ష్యాలు సాధించిన రాణి రుద్రమ్మ కానివ్వచ్చు, చాలా రేర్ కేసెస్. నేను అదే చెప్తున్నాను, ఆ జనరేషన్ లో చాలా తక్కువ ఎగ్జాంపుల్స్, కానీ ఈ జనరేషన్ లో చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు వచ్చారు బయటికి. ఫెమినిజం స్టార్ట్ అయింది ఈ జనరేషన్ లో. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇదొక పెద్ద కొలిజన్. ఇప్పుడు మన టీవీ నైన్లో కూడా జిఎస్టీ డిస్కషన్ వచ్చినా కూడా ఫస్ట్ మహిళా మండలి వాళ్ళు టార్గెట్ చేసిన మాట్లాడింది ఏంటంటే, నువ్వు వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటున్నావు, నువ్వు ఇండియన్ సాంప్రదాయం గురించి ఏం మాట్లాడుతున్నావు అని. ఏమనిపిస్తుంది గాయత్రి, వెన్ యూఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డిబేట్స్ అండ్ బీయింగ్ బ్లేమ్డ్ బై ద ఫ్యూ సెక్షన్ ఆఫ్ ఉమెన్, నీ డ్రెస్ బాగాలేదు, అసలు నువ్వు డ్రెస్సులు సరిగ్గా వేసుకోకుండా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అని ఆడవాళ్ళు అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము మనం ఆడవాళ్ళు వేసుకోవాల్సింది లంగావని చీర, కానీ ఇప్పుడు నేను జీన్స్ వేసుకొని తిరుగుతున్నాం బయట 10 పనులలో తిరుగుతాం. చీర సాంప్రదాయం లంగావని సాంప్రదాయం అని మాట్లాడుతున్నాం కదా, రేప్కి పాసిబిలిటీస్ ఏ డ్రెస్లో ఉంటుంది మీరు చెప్పండి? జీన్స్ వేసుకుంటే రేప్ చేయడం ఈజీయా, శారీ వేసుకుంటే రేప్ చేయడం ఈజీయా? మీరు చెప్పండి, టెల్ మీ ద ఆన్సర్. వాట్ ఈస్ ఈజియెస్ట్? టెల్ మీ ఆన్సర్ మీ. యా యా యా. సో సిచ్యువేషన్ కంఫర్టబిలిటీ బట్టి, పరిస్థితుల బట్టి మనము ఎవాల్వ్ అవుతూ వస్తాం. జనరేషన్ మారుతుంది. ఇంతకుముందు ఇంట్లోనే ఉండే వాళ్ళు ఆడవాళ్ళు, ఇప్పుడు బయటకు వెళ్తున్నారు. బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు, బయట మనం ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు నేను చున్నీ పంజాబ్ డ్రెస్ ఇవన్నీ వేసుకున్నా, సగం కాన్సన్ట్రేషన్ చున్నీ మీదే ఉండాలా, పని మీద ఉండాలా? సో మనకి ఏది కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం అనే దాని గురించి ఆలోచించి ఇవాల్వ్ అవుతుంది. ఆడవాళ్ళ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అమ్మాయిలు ఎట్లా డ్రెస్ వేసుకోవాలి, అమ్మాయిలు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పేవాళ్ళలో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా? డంబు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానికి ఏమవుతుందంటే తరతరాలుగా గ్రూమింగ్ చేయబడిన బ్రెయిన్స్ కదా, అది అలాగే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, పుట్టిన దగ్గర నుంచి ఒక పక్షి కేజ్లో ఉందనుకోండి, కేజే ప్రపంచం, కేజ్లో ఉండడమే కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. బయట ఎగురుతున్న పక్షిని చూసి ఏమంటారు, దానికి సిగ్గులేదు ఎలా ఎగురుతుంది చూడంటారు. వెరీ సింపుల్, ఇది కూడా అంతే. మనకి బయటకు వచ్చి మన గాయత్రి గుప్తా ఎన్ని మాట్లాడుతుంది కెమెరాల ముందు కానీ, టీవీల్లో కానీ, డిబేట్లో కానీ, కానీ ఏదైనా ఒక ప్రైవేట్ ఫంక్షన్కి అటెండ్ అయినా, ఏదైనా ఒక ఒకేషన్కి అటెండ్ అయినా, ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్స్కి ఎక్కడ పోయినా కూడా ఇవన్నీ అంత ఈజీగా మనం ఇంబైబ్ చేయలేం కదా జనాల్లో, అప్పుడు ఎట్లా ఉంటుంది మీ ఎగ్జిస్టెన్స్ అక్కడ? యు వాంట్ బిలీవ్ మీ, నేను చెప్తే మీరు నమ్మరు. మా చుట్టాలు, మాది ఎంత బాగా కన్జర్వేటివ్ ఫ్యామిలీ, అందులో మా చుట్టాలు నాకు ఇంటర్వ్యూ అయిపోయిన కొన్ని మంత్స్ తర్వాత కాల్ చేసి చెప్పారు, నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేమో అని. ఫస్ట్ అఫెండ్ అయ్యాము, ఏంటి ఇంత సిగ్గు లేకుండా బూతులు మాట్లాడింది అనిపించింది. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, బేటా నువ్వు తప్పే మాట్లాడవు, నిజమే మాట్లాడావు కదా, నీలాగా మేము మా టైంలో ఫైట్ చేసి ఉంటే కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళం ఏమో అన్నారు. లేడీసా? లేడీసే.
కజిన్స్ అంటే పెద్దవాళ్ళే అన్నారు ఫోన్ చేసి. సో మమ్మీ వాళ్ళ సైడ్ ఫోన్ చేశారు, డాడీ వాళ్ళ సైడ్ ఫోన్ చేశారు. ఎక్కువ అంటే టైం పడుతుంది. ఒక కన్జర్వేటివ్ లేడీస్ కూడా చెప్తున్నప్పుడు మరి టీవీ డిబేట్స్ లో ఉన్న ఉమెన్ ఎందుకు మీకు అపోజిట్ గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అసలు ఆలోచించకుండా ఆవేశంలో అర్చేస్తున్నారు. ఒకసారి ఆలోచించాలి. నేను అక్కడ ఆర్గ్యూ చేయడానికి వెళ్ళలేదు. ఐ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. అక్కడ వాళ్ళు మీరు ఎందుకు అన్నారు చీరల్లో రేప్ చేయడం ఈజీయా, జీన్స్లో రేప్ చేయడం ఈజీయా అని చెప్పేసి, అసలు బట్టల్ని బట్టి రేప్ చేయాలనే డెసిషన్ ఉంటుంది. అది తర్వాత విషయం. అది వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం మాట్లాడితే నేను చెప్పాను. అసలు బట్టల గురించి చాలా సందర్భాల్లో రేపులు జరిగినప్పుడు చిన్న ఓ 2 ఇయర్స్ పిల్ల ఎట్లాంటి సెక్స్ అపీల్ ఉన్న డ్రెస్ వేసిందండి రేప్ చేయడానికి. ఓ ముసలావిడ 103 సంవత్సరాల ముసలావిడ ఎట్లాంటి డ్రెస్ వేసి ఉంటుందండి రేప్ చేయడానికి. నేను చెప్పాలంటే ఈ కన్జర్వేటివ్ సొసైటీ ప్రెషర్ వల్లనే సెక్షువల్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తాను నేను. ఎందుకంటే మనము ఎంత ఓవర్ మనిషి ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసి సరిపోతుందా? నో. ప్రాస్టిట్యూషన్ ఫ్రెండ్ అన్నారు కదా శ్రీరెడ్డి, ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసి అది తన ఒపీనియన్. నా ఒపీనియన్లో ప్రాస్టిట్యూషన్ అనే బిజినెస్ అవ్వకూడదు. అసలు బాడీనే బిజినెస్ అవ్వకూడదు. ఎప్పుడైతే బాడీని అంటే సెక్స్ బిజినెస్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ. ఇప్పుడు సింపుల్ అబ్బా, నువ్వు నీకు ఆకలినప్పుడు నువ్వు తింటావు, అది ఆకలినప్పుడు అది చేస్తావు, అది బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన ఫుడ్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది? మన ఫుడ్ ఎప్పుడు మన నర్చర్ చేసుకొని మనం. చాలా మంది చెప్తున్నారు కదా ఒకవేళ ఇఫ్ ప్రాస్టిట్యూషన్ గెట్ లీగలైజ్ దెన్ యూ వోంట్ సీ ఎనీ రేప్స్ అండ్ క్రైమ్స్ ఇన్ ఆ సొసైటీ అని. నో, ప్రాస్టిట్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ లీగల్ చేస్తాం, చేసిన తర్వాత వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, జస్ట్ ఇమాజిన్, వచ్చే కస్టమర్కి సైకోడెలిక్ సైకో ఫ్యాంటసీస్ ఉన్నాయనుకోండి. మీరు లీగల్ ప్రాస్టిట్యూషన్లో అలౌ చేయరు. ఇప్పుడు లీగల్ ప్రాస్టిట్యూషన్లో అమ్మాయి కంఫర్టబుల్ ఉన్నంత వరకు చేస్తారు. అమ్మాయి కంఫర్టబుల్ లేని డిజైర్స్ ఉన్నాయనుకోండి, అవి ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? సీక్రెట్గా వేరే అమ్మాయిలను పెడతారు, అది ఎక్స్పోర్ట్ చేస్తారు, అక్కడ ట్రాఫికింగ్ జరుగుతుంది. ప్రాస్టిట్యూషన్ అన్న కాన్సెప్టే రాంగ్. అది ఇష్టంతో సైకో హాంగ్కాంగ్ అండ్ బ్యాంకాక్ ఆ ఏరియాలో ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేశారు అండ్ అక్కడ క్రైమ్ తక్కువ ఉంది అంటున్నారు కదా. నేను వాళ్ళ కన్ఫెషన్స్ చాలా చదివాను. నాకు యాక్చువల్గా వెళ్ళి అక్కడ చూడాలని ఉంది. యాక్చువల్గా అక్కడ ఉమెన్ని కలిసి అసలు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే చాలా కన్ఫెషన్స్ చూసాను, దే నాట్ హ్యాపీ. ఈజ్ గాయత్రి గుప్తా ఎ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ ఈజ్ గాయత్రి గుప్తా ఎ హ్యూమనిస్ట్ ఆర్ రేషనలిస్ట్ ఆర్ యాక్ట్రెస్ ఆర్ వాట్ షీఈస్ ఎగ్జాక్ట్లీ? దేర్ ఆర్ సో మెనీ యాంగిల్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఇన్ యూ, ఎట్లా చూడాలి మిమ్మల్ని? I'm just a curious soul. I want to know, I want to educate people, I want to get educated. So, ప్రపంచంలో చాలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ తెలియజేయాలి. ఫ్రమ్ ద బిగినింగ్ మీకు డైరెక్టర్ అవ్వాలనే అంబిషన్ ఉందా, లేకపోతే మారుతూ వచ్చే అంబిషన్స్? టీనేజ్ లో ఒకలాగా, సాక్షిలో చేరిన తర్వాత ఇంకొకటి, లేకపోతే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి, లేకపోతే రీసెంట్గా డైరెక్టర్ అవ్వాలని అట్లా? నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్షన్ చేద్దామని వచ్చాను, కానీ ఎవరు తెలియకుండా నాకు ఎవరు ఇస్తారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు. సో యాక్టింగ్ వాజ్ ఫర్ పాకెట్ మనీ. డైరెక్షన్లోకి రావాలనుకునే వాళ్ళు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్లో, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా స్టార్ట్ చేస్తుంటారు కదా. మేబీ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ జాయినింగ్ ఇన్ సాక్షి షార్ట్ ఫిల్మ్స్ బూమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ మధ్య వచ్చినాయి, అప్పుడు అసలు ఎలా ఫిగర్ అవుట్ చేయాలో కూడా తెలియదు. ఎట్లా వచ్చింది అది ఆపర్చునిటీ? నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని నివేదిత అని. అప్పుడు మా మ్యూజిక్ అప్పుడే లాంచ్ అవుతుంది. అక్కడ కెమెరామెన్ పవిత్ర అని చెప్పి ఒక అతను ఉన్నాడు, తను నివేదిత కాంటాక్ట్ ఇచ్చాడు. ఒకసారి వెళ్ళి తన దగ్గర ఆడిషన్ ఇవ్వు అంటే ఐ వెంట్ టు హర్, దెన్ షీ జాయిన్ ఇన్ సాక్షి అండ్ అక్కడ తను తీసుకొని స్టార్ట్. ఇప్పుడు మళ్ళీ శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్తో మొదలైన మీటూ క్యాంపెయిన్ లైక్ యూనో అది ఆల్రెడీ హాలీవుడ్లో స్టార్ట్ అయింది, కానీ బట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో విన్నది శ్రీరెడ్డి ద్వారా. తర్వాత తను తమిళనాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీటూ అనేది ఇక్కడ జోరు అందుకుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చిన్మయి చెప్పడం కానీ. చిన్మయి తమిళనాడు, తెలుగు కాదు. నో, షీ హాజ్ అఫ్ కోర్స్ తమిళనాడు. మన తెలుగు సినిమాలకు చాలా డబ్బింగ్ చెప్పింది కదా అమ్మాయి, రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయి. తను కానీ ఫ్యూ లేడీస్ యూనో గీతా మాదిరి ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హర్ వ్యూ రిగార్డింగ్ మీటూ. ఇప్పుడిప్పుడు షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు, ఈవెన్ ఎప్పుడో జరిగిన సంఘటనని ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ గురించి నాకు అక్కడ కూర్చాడు ఇక్కడ కూర్చాడు అని చెప్పేసి ఎందుకు ఇంత టైం తీసుకున్నారంటారు? మీలాగా అప్డేట్ డేర్ చేసి ఉంటే బాగుండేది కదా. అంటే అక్కడ
ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అవేక్నింగ్ వస్తుంది, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మా చుట్టాల్లో ఎవరో ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసి నీలాగా ఆలోచించుంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళమేమో అని ఈ రోజు వచ్చిన థాట్, ఆ రోజు తనకి రాలేదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది ధైర్యం చేయాలని. అంటే ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హోల్ కంట్రీలో ఉమెన్ సబ్మిసివ్గా ఉండడం అలవాటైపోయింది. చీర కట్టుకొని ఒదిగి అణిగి మణిగి ఉండడం ఆడదాని లక్షణం. యాక్టర్స్ కానీ మోడల్స్ విషయంలో కానీ, మోడల్స్ టర్న్డ్ యాక్ట్రెస్ విషయంలో కానీ, ఇప్పుడు ర్యాంప్ వాక్స్ ఉన్నా లేకపోతే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్స్ ఉన్నా వేరే ఇతరత్ర సినిమాటిక్ ఆడియో ఫంక్షన్స్ ఏమున్నా కూడా సగం సగం బట్టలు వేసుకొచ్చే యాక్ట్రెస్లు వాళ్ళు మీటూ క్యాంపెయిన్ గురించి ఎందుకు మాడతారు? మీరు అలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని తాకకుండా, మిమ్మల్ని హగ్ చేసుకోకుండా, ముద్దులు పెట్టుకోకుండా టెంప్టేషన్ లాపుకొని ఉన్న యాక్టర్లు ఎవరబ్బా? మీకు అన్నీ తెలిసి అట్లా వేసుకుంటారా? మీరు అట్లా విప్పుకుంటూ తిరిగితే మరి మీటూ క్యాంపెయిన్ అంటున్నారు, అది ఎట్లా అని చెప్తున్నారు కొంతమంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరే చెప్పారు 2 ఇయర్స్ బేబీ కూడా రేప్ అయిందని. విప్పుకుంటే రేప్ అవ్వలేదు, విప్పుకొని తిరగాల విప్పుకొని తిరగద్దు అనేది వాళ్ళ కంఫర్టబుల్ జోన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకో, నాకు ఫుల్ బట్టలు వేసుకోవడం ఇష్టం ఉండదు, గాలాడాలి బాడీకి. ఎవరి కంఫర్టబుల్ జోన్ అలవాట్ల బట్టి. ఇప్పుడు కొన్ని హయ్యర్ సొసైటీస్లో ఇట్స్ కూల్. ఇప్పుడు మనము స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము, బికినీ వేసుకొని వెళ్తాము. ఎందుకు అంటే అది కంఫర్టబుల్, స్విమ్మింగ్ చేయడానికి కంఫర్టబుల్ ఉండే కాస్ట్యూమ్ అది. కొంతమంది చీరలు కట్టుకొని మొత్తం పంజాబ్ డ్రెస్ వేసుకొని దిగుతారు, అది వాళ్ళ కంఫర్టబుల్ జోన్. సో ఒక్కరికి ఇప్పుడు మీరు అరబ్ కంట్రీస్లో తీసుకోండి, ఉమెన్ ఫుల్ కవర్ చేసుకుంటారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళని చూసినప్పుడు మీ నడుము కనిపిస్తుంది, మీకు సిగ్గులేదు, మీకు వీపు బ్లౌజ్ వీపు కనిపిస్తుంది అని అనరు కదా. ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి. వెస్టర్నైజేషన్ అడాప్ట్ చేసుకుంటున్నాము, మనది పంచుతున్నాము. ఇట్స్ ఆల్ అంటే వరల్డ్ గ్లోబలైజ్ అవుతున్నప్పుడు కొన్ని నేర్చుకుంటాము, కొన్ని నేర్పిస్తాం. ఫస్ట్ మనము ఆది మానవుల నుంచి వచ్చాము, స్టోన్ ఏజ్ నుంచి వచ్చాము. బట్టలు లేకుండా ఫస్ట్ ఈ ఆకులు పెట్టుకున్నాము, తర్వాత మెల్లమెల్లగా బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాము, తర్వాత మనుషులుగా సివిలైజ్డ్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారింది గురు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఫ్యాషన్ పేరుతో మెల్లమెల్లగా బట్టలు తగ్గిపోయి చివరికి ఇంకా మళ్ళీ ఆకుల్లోకి వచ్చే స్టేజ్ త్వరలో ఉంది అని కొంతమంది అంటున్నారు. బట్టలు ఎక్కువగా కప్పడం అనేది ఉమెన్ని కంట్రోల్ చేయడానికి అదొక థింగ్. ఎందుకంటే ఆ స్టోన్ ఏజ్లోనే మీరు చెప్తాను ఎందుకు కట్టుకున్నారు ఆకులు, బట్టలు ఎందుకు వేసుకున్నారు? బట్టలు వేసుకోలేదు ఆకులు ఒకటే. సరే, కవర్ చేసుకుందామన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ టెల్ యూ 2 రీజన్స్. ఒకటి టెంపరేచర్ ఎఫెక్ట్ కాకుండా, అంటే సన్తో స్కిన్ కాలకుండా చలితో తట్టుకోవడానికి ఫస్ట్ థింగ్. తర్వాత పురుగులు కరవకుండా, దానివల్ల మనం క్లోదింగ్, పురుగుల అంటే అడవిలో ఉండేవాళ్ళు కదా, పురుగులు కరవకుండా దే హ్యాడ్ క్లోదింగ్. అవునా కాదా? నోట్ దిస్ పాయింట్, యువర్ అన్నారు. ఒకటి సన్లైట్ వాడకుండా, ఇంకోటి పురుగులు కరవ, అంటే క్లైమాటిక్ కండిషన్స్ బాడీ మీద ఎఫెక్ట్ చేయకుండా. నేను అనుకున్నా పాపం వాడికి అప్పుడప్పుడే సిగ్గు అనే ఒక ఫీలింగ్ వచ్చి కప్పుకున్నారేమో అని నా అభిప్రాయం. మొన్న మీరు ఒక ట్రైబ్ చూసారు కదా, ఒక అమెరికన్ అతను వెళ్ళి చనిపోయాడు, వాళ్ళు చంపేశారు అని. ట్రైబ్ తెలుసా? ఐసోలేటెడ్ అండమాన్ అండ్ ఐలాండ్స్ బిఫోర్ ఉన్న ట్రైబ్. వాళ్ళు బట్టలు వేసుకోరండి, వాళ్ళకి సిగ్గుతో సంబంధం లేదు, అక్కడ రేపులు జరగవు. వాళ్ళు ఏంటంటే హ్యాపీగా లిబరేటెడ్ గా లైఫ్ ని పీస్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఏంటి మన ఇక్కడ కూడా అందరు ఎవరు బట్టలు వేసుకోకుండా అలవాటు చేయమంటారా? లేదు లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ అదేంటంటే బట్టలు ఎందుకంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయింది ఒక రీజన్ వల్ల. దాన్ని డిజైన్స్ మారి మారి, ఇప్పుడు చీరలు కూడా నాకు, అంటే ఇది నేను పబ్లిక్ గా మాట్లాడితే మళ్ళీ ఇది చాలా బోల్డ్ అంటారు, సిగ్గులేదని అంటారు, ఐమ్ రెడీ ఫర్ ఇట్. కానీ నాకు చెప్పిన పెద్దవాళ్ళ రీజన్స్ ఏంటంటే, పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కి ఈజీ యాక్సెస్ ఉండడానికి డిజైన్ చేసింది చీరలు లుంగీలు. మై గాడ్, చాలా రీసెర్చ్ చేశారు మీరు. వితౌట్ రీసెర్చ్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్, బికాస్ ఇది ఒక్కరిని అడగలేదు, నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను. లేదంటే ఇంకోలాగా ఉండేది కదా, అంటే డ్రెస్సెస్ సిగ్గు కోసమో ప్రొటెక్షన్ కోసమో అంటే ఇంకోలా డిజైన్ చేసేవాళ్ళేమో, అంటే అప్పుడే తాళాలు అవన్నీ ఉండేవేమో. ఇప్పుడు రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఐ మీన్ కొన్ని ఫారెన్ కంట్రీస్లో అనుకుంటా శిక్షలో భాగంగా తాళాలు కూడా వేస్తున్నారు కదా. అట్లా ఉంటే మేబీ మన మన సొసైటీలో అంటే జరగవేమో. మనిషి బ్రెయిన్ అనేది చాలా క్యూరియస్ బ్రెయిన్ అండి, ఏదైతే వద్దు అంటారో అదే చేస్తారు. మీరు చిన్నప్పుడు కూడా మంటలో వెళ్ళబెట్టద్దు అంటే నేను పెడతాను ఫస్ట్. మీరు ఎవరు? మీరు కూడా పెట్టేవాళ్ళ? మీరు పెట్టలేదా? మీ నేను మీ గురించి అడుగుతున్నా చెప్పండి. చిన్నప్పుడు గురించి ఎవరికి కావాలి? గాయత్రి గుప్తా ఏం చేసిందో, చిన్నప్పుడు మంటలో వేలు పెట్టిందా, ఇంకేమైనా చేసిందా అనేది కావాలి. కానీ శ్వేతారెడ్డి ఏం చేస్తే వాళ్ళకేంటి? ఎవరైనా క్యూరియస్, నేను చెప్పేది క్యూరియస్ బ్రెయిన్ గురించి.
సో ఆ క్యూరియాసిటీని ఎంత కంట్రోల్ చేస్తే అంత ఆపోజిటే అవుతుంది. సో పనిష్మెంట్స్ అవన్నీ కాదు, సొసైటీ లిబర్టెడ్ అవ్వాలి, కొంచెం లిబరల్గా అవుతే తప్పితే ఈ ప్రాబ్లమ్స్ తక్కువ. గాయత్రి గుప్తే కాదు, మన సొసైటీలో కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది మీలాంటి బోల్డ్ లేడీస్ అండ్ ఫెమినిస్ట్లు అనుకోండి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది అమ్మాయిలు సాంప్రదాయము ఇంటి చాటున పెద్దలు అన్నయ్య తమ్ముడు ఇంకా ఆ చట్రాల నుంచి బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? సి ఇట్స్ నాట్ రూల్, బయటికి రావాలి అని రూల్ లేదు, ఇంట్లోనే ఉండాలని రూల్ లేదు. మనకి ఇష్టం ఉంది చేయడం అనేది ఇంపార్టెంట్. తను ఇంట్లో ఉండి అన్న చాటు డాడీ చాటు హ్యాపీగా ఉందా ఉంది, తన హ్యాపీనెస్ ఎక్స్ప్లాయిట్ అయినప్పుడు మాత్రం బయటికి రా. దట్ ఈస్ వాట్ ఈస్ అబౌట్ ఫెమినిజం. అందరూ బయటకు వచ్చేయాలి ఇంట్లో. ఇప్పటిదాకా గాయత్రి గుప్తా ఎన్ని రకాల అమ్మాయిలను చూసింది? చాలా మంది చూసాను. ఎగ్జాంపుల్ ఒక ఫోర్ టైప్స్ చెప్పండి. ఒక ఫ్రెండ్ ఉంది, అమ్మాయి అసలు నోరిప్పి ఒక మాట మాట్లాడదు, అన్ని మ్యాక్సిమం ఒక 90% అన్ని సైగలతోనే మాట్లాడుతుంది. తిన్నామంటే, ఏమైనా తింటాం అంటే, ఏం చేయాలంటే, ఇంతే, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఏమైనా మాట్లాడంటే ఏం మాట్లాడండి అంతే ఉంటుంది. తను ఏంటి, తన ఇంటికి వెళ్తే బెడ్రూమ్లోనే ఉంటుంది, కిచెన్లోనే ఉంటుంది, హాల్లో కూడా తిరగదు. ఎందుకు అంటే మళ్ళీ ఎవరైనా వస్తారు అంత భయంలో ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఉంటూ ఇంట్లో తిరగడానికి ఏంటంటే అమ్మో మళ్ళీ డాడీ అని అంటారు. వాళ్ళ డాడీ కూడా సూపర్ కూల్. మళ్ళీ అదంతే, కొంతమంది నేచర్ అంతే. ఇప్పుడు ఇంకొక అమ్మాయి, మన నేచర్ కూడా మన పరిగణ వాతావరణంని బట్టి ఉంటుంది కదా. ఎంత వాతావరణం ఉన్నా మన ఓన్ సోల్ రిఫ్లెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లోనే తీసుకుంటే టాంబాయ్ ఒకరు ఉంటారు, టూ ఫెమినైన్ ఒకరు ఉంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. అది బై నేచర్ బై సోల్ అదొకటి ఉంటుంది. అదర్ కైండ్ ఎలా ఉంటుంది? సో బోల్డ్ బోల్డ్ చూసాను. ఓకే, మీరున్నారు ఇంకా డబుల్ స్టాండర్డ్ మీరు అన్నారు కదా, ఎక్కువ మనుషులు డబుల్ స్టాండర్డ్ చూసాను. ఎట్లా డబుల్ స్టాండర్డ్ అంటే చేసేవన్నీ చేస్తారు, మాట్లాడేది మళ్ళీ అన్ని వేరేగా ఉంటాయి. చేసే పనులకి చెప్పేసేవి కనెక్షన్ ఉండదు. కొంతమంది ఏంటంటే నేను అనుకుందే కరెక్ట్ అని మొండి కల కూర్చుండిపోతారు. కానీ కొందరు మొండి కూర్చున్నా ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అరే నేను కరెక్టే నువ్వు చెప్పిన రోజు అంటారు. సో దేర్ ఆర్ పీపుల్, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. అంటే ఇప్పుడు ఈ శ్రీరెడ్డి విషయం జరిగినప్పుడు కూడా ఫస్ట్ తను మాట్లాడింది, తర్వాత సపోర్ట్ చేయట్లేదు, తను డబుల్ స్టాండర్డ్ అని అన్నారు, నా వెనకాల అన్నారు. అంటే నేను పరిస్థితులు సిచ్యువేషన్స్ ఒక్కసారి తను నాతో మాట్లాడి ఉండాల్సిందేమో అనిపించింది. ఎక్కడ ఫెయిల్ అయింది? ఐ వుడ్ హావ్ టాక్డ్ టు హర్ అనిపించింది. ఎక్కడ ఈ పోరాటం ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? సీ తను ఇప్పుడు తను ఆ రేంజ్ లో చేయకపోయి ఉంటే ఇంత భయం వచ్చేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి శ్రీరెడ్డిలాగా మాట్లాడడానికి, అలా చేయడానికి. కానీ అది ఒకే దాని మీద స్టిక్ అయి ఉండుంటే ఇంకొంచెం డిఫరెంట్. చాలా ఫీమేల్ సపోర్ట్ వచ్చింది. ఒకవేళ ఆ ప్లేస్లో శ్రీరెడ్డి ప్లేస్లో గాయత్రి గుప్తా ఉండుంటే ఆ మూమెంట్లో ఎట్లాంటి స్టెప్ తీసుకుంది? నేను ఉండలేను, ఎందుకంటే తను చూసిన సిచ్యువేషన్. ఓకే, అజ్యూమ్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే తను చూసిన సిచ్యువేషన్స్ కానీ కేసెస్ కానీ నేను అంతదాకా వెళ్ళలేదు. నేను ఏంటంటే కట్ చేసేస్తాను. నేను అక్కడ వచ్చిందంటే మంచిని కట్ చేస్తా. ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్న డబుల్ డిజిట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే పోగొట్టుకున్నాను. మరి అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక్కడే ఆగిపోయా. అక్కడికి తెలవాలంటే అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. కానీ గాయత్రి గుప్తాని చూసిన వాళ్ళంతా కూడా మేబీ గాయత్రి గుప్తా కూడా ఇట్లనే తన క్యారెక్టర్ని గివప్ చేసి ప్రాజెక్ట్స్ ఏమైనా తెచ్చుకుందా, ఐ మీన్ గాయత్రి గుప్తా మాట్లాడే విధానం కానీ గాయత్రి గుప్తాని క్యారీ చేసుకునే స్టైల్ కానీ చూసిన వాళ్ళు కొంతమంది ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఏమో ఇక అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. నేను అందరికీ ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోలేను, ప్రూవ్ చేయాల్సిన అవసరం అస్సలకే లేదు నాకు. నా లైఫ్లో నా వాళ్ళు, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు. సో ఇప్పటిదాకా ఆపర్చునిటీ కోసం అయితే మీ విలువల్ని పక్కన పెట్టలేదు? అవసరం లేదు అంటున్నాను నేను. నాకేంటంటే నన్ను ఎవరన్నా కంట్రోల్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పాను కదా చిన్నప్పుడు బాగా దెబ్బలు తిన్నాను. టూ మచ్ కంట్రోల్ చేసి ఒక పాయింట్లో ఎలా అయిపోయానంటే ఇంకా నాకు ఎవరైనా కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటే నేను అసలు అక్కడ ఉండను. ఐ కాంట్ టేక్ సంబడి కంట్రోలింగ్ మీ. సో నేను వదిలేసుకుంటాను. మీ ఫాదర్ అంటే చిన్నప్పటి నుంచి కొట్టి కంట్రోల్ చేసి ఓన్లీ కొట్టడమేనా, ప్రేమగా మాట్లాడడం, దగ్గర తీసుకోవడం, ఇది కాదు నాన్న అట్లా, అసలు యాంగిల్ లేదా మీ ఫాదర్లో? చాలా రేర్గా చూసాను, రేర్గా, చాలా రేర్. మదర్ని కూడా కొట్టేవాళ్ళు?
బాగా. నేను మా అమ్మ ఎక్కువ తిన్నది. ఇంకా ఎట్లాంటి హెరాస్మెంట్స్? బాగానే వార్తలు, ఒంటి నిండా వార్తలు మమ్మీకి చాలా 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 ఎక్కువ జరిగాయి. బట్ ఎందుకులే, ఇంకా వాళ్ళ పర్సనల్, నా గురించి మాట్లాడదాం. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను అంటే, గాయత్రి, జనాలు ఏంటంటే మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసుకున్న బట్టలు, వీటి గురించే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పటిదాకా చూశారు. వన్స్ ఈ విషయాలు తెలిస్తే ఏంటంటే, అమ్మాయి ఎన్ని దెబ్బలు తింటే ఇలా మారింది అనే యాంగిల్ రావచ్చు కదా. ఇది మంచిగా, నేను యాక్చువల్గా చాలా మంచి పొజిషన్లో ఉన్నానంటే చాలా ఇవాల్వ్ అయ్యా. దెబ్బలు తగిలిన తర్వాత, నన్ను డిస్కనెక్ట్ అయిన తర్వాత, నన్ను అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ వెళ్ళివేయ ఆ టైప్లోనే జరిగింది. ఇదంతా జరగడం వల్ల నువ్వు ఒంటరిదాన్ని అయిపోయినప్పుడు, నీ చేతిలో డబ్బులు లేనప్పుడు, నీ ప్రేమించే వాళ్ళని చుట్టుముట్టు లేనప్పుడు అసలు జీవితం అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలి అంటే నాకు ఆ పరిస్థితి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా మంచి జరిగింది. సో నౌ యు ఆర్ టోటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లడీ సిట్యుయేషన్. అసలు మనిషికి ధైర్యం రావాలి అంటే వైరాగ్యం రావాలి. అది వచ్చేసిందాకే మనిషికి ధైర్యం రావాలంటే వైరాగ్యం రావాలా, ఒంటరితనం రావాలా? ఒంటరితనం ఈజ్ ఫస్ట్ స్టెప్, వైరాగ్యం ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ధైర్యం. ఇంకా అది అల్టిమేట్ ధైర్యం వైరాగ్యం అనేది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చచ్చిపోతాయి అంటే, ఇంకా నా లైఫ్లో ఎవరు వచ్చినా కూడా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, హ్యాపీగా ఉంటాను. ఒంటరిగా బతకడం స్టార్ట్ చేసిన తర్వాత మీలో పెరిగిన ఎనర్జీస్ కానీ, మీలో పెరిగిన ఎక్స్ట్రా క్వాలిటీస్, వింగ్స్ ఏంటి? వింగ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కంట్రోల్ చేసే వాళ్ళు లేరు, ఊపిరి పీల్చుకోవచ్చు. అలా అని చెప్పి ఓవర్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లోర్ చేయకూడదు. నా అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్రీడమ్ పాడు చేసుకోవద్దు, కంట్రోల్ చేసే వాళ్ళు లేరన్న సంతోషము, మళ్ళీ ఈ అతి ఫ్రీడమ్, అతి లిబర్టీస్ యూజ్ చేసుకోవద్దు. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ నేర్చుకున్నా అంటే, నన్ను నేను నర్చరింగ్ అంటే, ఐ హ్యాడ్ బీన్ మై మదర్, ఐ హ్యాడ్ బీన్ మై ఫాదర్. అంటే బయట ఏ లోల్ వచ్చినా నేనే చూసుకోవాలి, నా ఫుడ్ నేనే చూసుకోవాలి, నాకు హెల్త్ బాగాలేకున్నా నన్ను నేనే కేర్ టేక్ కేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకున్నా. ఒంటరిగా ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఒకనొక పీరియడ్ మీరు అన్నారు హెల్త్ బాగాలేకపోయినా నేనే చూసుకోవాలి, అప్పుడు బాధ అనిపించదా, ఏడుపు రాదా, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు? బయటికి వచ్చిన 2-4-5 ఇయర్స్ ఏడ్చాను, ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి పీస్ఫుల్గా ఉన్నాను నేను. అర్థమవుతుంది లైఫ్ అంటే, ఒక్కసారిగా మనం బోల్డ్ అయిపోలేము, ఒక్కసారిగా ఆ లైట్ అనుకోలేము, చాలా ఇంకా రారు వీళ్ళు, ఓకే ఇది ఇంతే లైఫ్, ఇంతే దీని తర్వాత ఏంటి అని పాయింట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఏడ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చాలా చేసేసా, హెల్త్ మొత్తం పాడైపోయింది, టోటల్ బెడ్ రిడన్ అయిపోయా. ఇది కాదు కదా లైఫ్, ఇంకెన్ని రోజులు ఏడ్చుకుంటూ వచ్చాలి, చాలా ఇంక ఏడ్చేసింది చాలు, వాట్ నెక్స్ట్? సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఐ వోంట్ గెట్ మ్యారీడ్, అడాప్ట్ చేసుకుంటా పిల్లల్ని అని. ఇది ఇది అట్లనే స్టేబుల్గా ఉంటుందా ఈ డెసిషన్? పరిస్థితులను బట్టి కొంచెం గాయత్రి గుప్తా కూడా మళ్ళీ పీస్ఫుల్గా సాఫ్ట్గా అమ్మాయి లాగా మారి నేను చాలా సాఫ్ట్ నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నా. కష్టాలు ఉన్నప్పుడు అన్ని మాట్లాడతారులే ఇట్లాంటి మాటలు, నాకు మొగాడంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేస్తున్నా, మొగాళ్ళంటే ఇష్టం లేదని ఎప్పుడూ అనలేదు. ఐ మీన్ అదే పిల్లల్ని కనడం, పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇష్టం లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సోషల్ సర్వీస్ చేయాలని ఇష్టం, సొసైటీకి సంబంధించి నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను ఫ్యూచర్లో. సో అవి పిల్లలు ఉంటే, నేను ఫ్యామిలీ మనిషిని అయిపోతే నేను సొసైటీకి పని చేయలేను, నా పిల్లలు అనే స్వార్థం వచ్చేస్తుంది. ఆ స్వార్థం లేకుండా చేయాలి లైఫ్ ఫర్దర్గా నేను చేసుకున్న ప్లాన్స్ అని. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ కిడ్స్. నేను కిడ్స్ ఉంటే పెళ్లి చేసుకుని ఫ్యామిలీలో ఉండి కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా సొసైటీకి అదే పాయింట్ చెప్తున్నా, అదే పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, దే హ్యావ్ కిడ్స్, అంటే నా ఏజ్ ఫ్రెండ్స్ అందరికీ కిడ్స్ ఉన్నారు చాలామందికి. వాళ్ళకి ఏమవుతుందంటే, తల్లి 100% ఇవ్వలేక నర్చరింగ్ విషయంలో, ఫుడ్ క్వాలిటీ విషయంలో ఇదన్నీ తగ్గిపోతాయి, పిల్లలకి 100% దొరకదు. ఇప్పుడు పాతకాలంలో పేరెంటింగ్ చూడండి, తల్లి ఇంట్లోనే ఉండి మొత్తం వంట చేసి పెడుతుంది, మొత్తం హెల్త్ మొత్తం తన నోట్లో ఉంటుంది, ఏదైతే నా పిల్లలకు మంచిదో అదే తన చేతులతో వంట చేసి పెడుతుంది. కాబట్టి 100% నర్చరింగ్ మనకు దొరికింది. అది నెక్స్ట్ జనరేషన్కి దొరకాలంటే తల్లి ఫాదర్ ప్రేమను మీరు చూడలేదు కదా, మరి మీ మీ పిల్లలకు ఫాదర్ ప్రేమను, మీ ప్రేమను ఇవ్వాలని అనిపించట్లేదా మీరు చిన్నప్పుడు? పిల్లలు ఉంటే కదా ఇవ్వాలనిపించేది, దట్స్ వాట్. అందుకోసమైనా మనం పెళ్లి చేసుకొని ఒక 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 జీవికి భర్త. ఇప్పుడు నా దృష్టిలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరు అంటే అనాథలు, అనాథలు అందరికన్నా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు చూస్తే పేరెంట్స్ ప్రేమ ఎంత ఉంటుందో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంటాయి.
ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఫుల్ఫిల్ చేస్తూ వీళ్ళ ఫ్యూచర్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైన పని, అందరు స్ట్రగుల్ అయ్యేది. అనాథలకి ఏంటంటే పేరెంట్స్ కంట్రోలింగ్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకోగలితే, అంటే అనాథ ఉండడం అనేది ఎంత అదృష్టమో అర్థం చేసుకోగలితే సొసైటీకి చాలా పనికి రాగలుగుతారు. సో యూఆర్ ప్లానింగ్ టు అడాప్ట్ ఆర్ఫన్ కిడ్స్? ఆర్ఫన్ కిడ్స్ని అడాప్ట్ చేసుకుంటాను, దేశానికి పనికొచ్చే పనులు నేర్పిస్తాను. ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్. లైక్ వాట్ ప్లాన్స్? నాకు ఆయుర్వేద స్ప్రెడ్ చేయాలని ఉంది, మన అగ్రికల్చర్ స్ప్రెడ్ చేయాలని ఉంది. దానికి సంబంధించి ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్లాన్ చేస్తున్నాను. చూడాలి, ఇట్ టేక్ టైమ్, ఇయర్స్ ఆఫ్ టైం కావాలి. మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు, మీ మీతో పాటు ఉన్న అబ్బాయిలు కానివచ్చు అమ్మాయిలు కానివచ్చు ఇట్లా బోల్డ్గా మాట్లాడుతున్నప్పుడు గాయత్రి గుప్తా ఇలా అనింది, గాయత్రి గుప్తా అలా అనింది, సంచలన వ్యాఖ్యలు చేసిన గాయత్రి గుప్తా ఇట్లాంటి టెక్స్ట్లు చూసినప్పుడు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, అంటే నాకు ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు లేదా పరిచయస్తులు ఉంటారు, నార్మల్ ఫ్రెండ్స్ అట్లా ఉండరు. ఎందుకంటే నేను 100% ఇస్తా, 100% నాకు నా ఫ్రెండ్స్ ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే నా గురించి ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా నాకు ప్రమేయం లేకుండానే వాళ్ళతో తిట్టడం, అసలు నేను ఏం అర్థం చేసుకున్నావు అని చెప్పి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అనమాట. సో అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. నువ్వు తప్పేం మాట్లాడినావే, కరెక్టే మాట్లాడినావు, తప్పేం మాట్లాడినావు, వాళ్ళు అట్లా ఎట్లా అంటారు, ఇచ్చినా మంచిగా కదట్టిగా అని చెప్తారు. సో నాకు ఎప్పుడు ఫుల్ టైం సపోర్టే ఉంటుంది. కానీ ప్రణీత్ ఒక్కటి, ఫస్ట్లో ఇంటర్వ్యూ రిలీజ్ అయిన ఫస్ట్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ప్రణీత్, తను ఒక్కడు అన్నాడు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీ ప్రాజెక్ట్స్ పోతే ఏంటి పరిస్థితి, అంటే ఎన్ని రోజులు సైలెంట్గా ఉంటాం, 12 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్స్ పోతాయన్న భయంకి సైలెంట్గా ఉన్నాను. ఇది కాదు కదా, రాలేదు, అవసరం లేదు, సైలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. తప్పు మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా, లేకపోతే జరగకూడదు మాట్లాడినా, జరుగుతుంది మాట్లాడాను, నిజం మాట్లాడాను, అవసరమైన విషయం మాట్లాడాను. సో అది ఇప్పుడు అర్థం కాకుండా కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. సో ఇది చిల్ అని చెప్పా. ఈ జర్నీలో మీరు బోల్డ్గా మారే క్రమంలో మీలో ఉన్న ఆడతనం అంటారా, ఆ సెన్సిటివ్ థింగ్ చచ్చిపోయింది అనుకుంటున్నారా, స్టిల్ ఇట్ ఈస్ దేరా? ఐఎమ్ వెరీ ఉమెన్, ఐఎమ్ ఎ గివర్ ఉమెన్. ఫస్ట్ ట్రెయిట్ ఏంటి అంటే అమ్మతనం, ప్రేమతనం, ఆడతనం అనేది. ఇట్స్ ఎ గివింగ్ పర్సనాలిటీ. మీరు నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తారు, నా నా ఎదురుగా ఎవరైతే ఉన్నారో, నాతో కలిసి ఎవరైతే ఉన్న కొంచెం సేపు అయినా నాతో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, వాళ్ళకి బాగా చూసుకున్నానా, ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. సో నా కుక్కపిల్ల ఉంది, నేను నా కుక్కపిల్లతో చాలా, ఐ లవ్ మై డాగ్ సో మచ్. సో నాకున్న కడ్లింగ్ కానీ, దాన్ని ప్రేమ చేయడం కానీ అవన్నీ. వాట్ ఇస్ ది బ్రీడ్? షిజు. ఇంకా అదే నా బేబీ. ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా? చేస్తారా? బాగా చేస్తూనే ఉంటారు. చేయకుండా ఎలా ఉంటారు అంటారా? ఇదేం ప్రశ్న అండి. ఎంతమంది చేశారు? మస్తు మంది చేశారు. కానీ అందరికి ఒకటే ఇంటెన్షన్ ఉండదు కదా, ప్రేమ ఇంటెన్షనే ఉండదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ తర్వాత అయితే ఇంకెక్కువైనా ప్రపోజల్స్, దగ్గర నన్ను పెళ్లి చేసుకో రాదు, మస్తు మాట్లాడతావు నువ్వు మస్తు. ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి? ఫిల్మ్ ఇండస్ట్రీనా? ఎవ్రీవేర్, ఎవ్రీవేర్. ఫేస్బుక్లో మెసేజ్ చూస్తుంటావు, పేజ్లో వస్తాయి మెసేజెస్, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. ఏం చెప్తారు? ఓన్లీ ఫ్లాటరింగ్ అయినా ఇంకేమన్నా? ఫ్లాటరింగ్ కాదు, అంటే నీ దగ్గర డ్రామా ఉండదు. అంటే ఆడవాళ్ళ ఆట మాటలకి అర్థాలు వేర్లే అంటారు కదా, అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి యాక్టింగ్ చేస్తుంటారు. అబ్బాయిలు నిజంగా ఇట్లా బోల్డ్ క్యారెక్టర్స్ లైక్ చేస్తారా? దే లవ్. యా. మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్లా మగరాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఓపెన్ గా మాట్లాడేసి అమ్మాయిలు, అంటే అబ్బాయిలకి ఇష్టం ఉండదు, అంటే దానికి బుర్ర ఉండాలి, దానికి బుర్ర ఉండాలి, నెమ్మదిగా మాట్లాడాలి. వాళ్ళకొక పిక్చర్ ఉంటుంది కదా, ఆ పిక్చర్ లో ఉన్న క్వాలిటీసే కనిపిస్తూ ఉండాలి. అప్పుడు ప్రోడక్ట్ కొనుక్కోవాలి, బొమ్మను తెచ్చుకోవాలి, మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, రోబో సోఫియా. అది బెటర్. ప్రతి మనిషికి బ్రెయిన్ ఉంటుంది, ఆ బ్రెయిన్ అకార్డింగ్లీ వాళ్ళు బతకాలనుకుంటారు, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బతకాలి. ఇట్స్ ఎ ప్రెషర్ యార్, చాలా ప్రెషర్. ఇప్పుడు నేను నా లైఫ్లో రేపు బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే నా ఇష్టం ఉన్నట్టు ఉండమని నేనే నన్ను కంట్రోల్ చేయలేను. ఎందుకంటే ఆయన లివింగ్ టుగెదర్లో ఉన్నారా మీరు? అంటే ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాము. అట్లా కాదు, ఇష్టపడి రిలేషన్లో ఏమో అంటే ఇంకా అదే ఫ్యూచర్ నాకు. ఇఫ్ ఐ ఫైండ్ అ గై లివింగ్లోనే ఉంటా. ఉన్నారా గతంలో అడిగారు, ప్లాన్ చేస్తున్నారా? దానికి ప్లాన్ చేయను, జరిగితే అంటే ఇప్పుడు పటాయించడం వేరు, హార్ట్ విన్ చేయడం వేరు. అట్రాక్షన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టెంపరీ, విన్నింగ్ హార్ట్ ఇస్ డిఫరెంట్. రైట్, గాయత్రి గుప్తా బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. బాయ్ ఫ్రెండ్ విషయం
మరి వన్ యూ బిగమ్ ఏ పబ్లిక్ ఫిగర్ అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని మీ అభిమానులకు ఉంటుంది కదా, రూల్ లేదు కదా. సరే, నా అడగడం నా ధర్మం, చెప్పడం చెప్పకపోవడం ఇష్టం. వాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండా? ఫ్రెండ్స్ ఏ ఉన్నారు, సినిమా తీసేదాకా ఈ ఇమోషనల్ డ్రామా పెట్టుకో తలుచుకోలేదు. ఫస్ట్ వర్క్ ఫినిష్ చేసుకోని ఎప్పుడైనా, అంటే నాకు లాస్ట్ బ్రేక్ చెప్పాను కదా, లాస్ట్ బ్రేకప్ కూడా చాలా హెవీ అయిపోయి నేను హౌస్ అరెస్ట్ చేసేసుకొని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. నేను చాలా ఇమోషనల్ పర్సన్ ని, ఇంత ఇమోషనల్ పర్సన్ ని పెట్టుకొని ఒక రిలేషన్షిప్ లో పడితే మళ్ళీ అది నా వర్క్ మీద ఎఫెక్ట్ చేయకూడదు. సో సినిమా నేను డైరెక్షన్ ఫినిష్ అయిపోయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు రిలేషన్ గురించి ఇప్పుడు ఆలోచిస్తాను. నిద్ర ఆకలి కొంచెం ప్రేమ కుదిరితే అవన్నీ అవసరమే కదా. ప్రేమ ఒక పిల్ల ఇస్తుంది, నా ఫ్రెండ్స్ ఇస్తున్నారు ప్రస్తుతానికి ఎనఫ్ అంటారా? బాండెడ్ నా నా బేబీ బంగారం అనే ప్రేమ వద్దా? ఆ స్టేజ్ ఎప్పుడు నాకు ఎప్పుడు దొరకలేదు. అది అది కూడా నేనే అద్దంలో చూసుకుంటానండి. చాలు, నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్యాంపరింగ్ దొరకలేదు. ఎప్పుడు కూడా ఇంట్లో పెద్దది, ఇంట్లో నువ్వు చేస్తే చెల్లెలకి ఎఫెక్ట్ పడుతుంది అన్న రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, నీడ్ సమ్వన్ టు బి ప్యాంపర్డ్ బై. అంటే చెప్తున్నాను కదా, ఒక 5 ఇయర్స్ కింద ఇంకా చాలు, నెక్స్ట్ ఏంటి అనేదాకా ఉండే స్టేజ్. నాకు ఎవరు లేరు ప్రేమ చేసేవాళ్ళు, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు పిచ్చలైట్ నేనే ఒకరికి ఎవరైనా ప్రేమ, ఎవరైనా డిప్రెషన్లో ఉంటే నేను పక్క వాళ్ళ లైఫ్లోకి వెళ్తాను, వాళ్ళకి టైం స్పెండ్ చేస్తాను, ప్యాంపర్ చేస్తాను. అంటే నాకేం దొరకలేదో అది ఎవరైనా అవసరం. డిప్రెషన్ అనే వర్డ్ ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కదా. ముందు మీరు అన్నట్టుగా ఆ పాతకాలంలో డిప్రెషన్లు అవన్నీ ఏం లేవు, ఉన్నాయి కానీ బయటకు వచ్చేవి కాదు. ఉన్నాయో లేదో మన అది వ్యాధిగా అయితే ఎవరు గుర్తించలేదు. ఉన్నా కూడా ఏదో పాటలు వినడమో లేకపోతే ఇంకేదైనా టీవీ చూడడమో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడంతో అవన్నీ ఓవర్కమ్ చేసేవాళ్ళు. కదిలిస్తే వాళ్ళ కష్టాలు, అంటే వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ అత్తలు కానీ ఎలా టార్చర్ చేశారో స్టోరీస్ చెప్తారు. అవన్నీ డిప్రెషన్ కాకపోతే ఇప్పుడు వీఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. దట్ వాస్ లైక్ డిప్రెషన్ అనేది ఏదో మన 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 దినచర్యలో భాగంగా ఉండేది. కానీ ఇంత లెవెల్ ఒక రూమ్ కి పరిమితమయ్యో, డ్రగ్స్ ఎక్కించేసుకునో, లేకపోతే ఇంజెక్షన్స్ ఎక్కించేసుకునో, ఇంత సీరియస్నెస్ లేదు కదా. ఇప్పుడు డిప్రెషన్ థెరపీస్, ఆ డిప్రెషన్ లో కోసమే కొన్ని సెంటర్స్. ఒకటి పాతకాలంలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఇప్పుడు మిస్ అవుతుంది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్. అప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఏంటంటే నువ్వు మూడ్ ఆఫ్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వు ఆల్వేస్ బిజీ, ఎవరో ఒకరిని చుట్టుంటారు చూసుకోవడానికో, నవ్వుపీయడానికో, కొట్లాడడానికో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ పట్టించుకోవడానికి. ఇప్పుడంతా ఐసోలేట్ అయిపోయి మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇక్కడ ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి గాయత్రి. ఒకటేమో లోన్లీగా ఒంటరిగా ఉంటే ప్రపంచాన్ని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది, మనలో ఉన్న ఎబిలిటీస్ ఏమో తెలుస్తే మనం బాగా స్టేబుల్ అయి డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్. ఇంకోటి జాయింట్ ఫ్యామిలీ అంటే డిపెండబిలిటీ ఉంటుంది, డిప్రెషన్లు ఉండవు, ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడిస్తుంటారు కాబట్టి కలుపుగోలుగా ఉంటాము. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఈ లోన్లీగా ఉండాల్సిన ఫేజ్ అనేది ఒక టెంపరీ ఫేజ్ ఉండాలి, పర్మనెంట్ ఫేజ్ ఉండకూడదు. సో నువ్వు జీవితం నేర్చుకోవాలంటే ఒక 5 ఇయర్స్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ప్రపంచం ఎక్స్ప్లోర్ చేసి గో బ్యాక్. సో అల్టిమేట్ గా ఫ్యామిలీ నీడ్ ఫ్యామిలీ పీపుల్ అరౌండ్, వి ఆర్ సోషల్ యానిమల్స్. మంచి పాయింట్ చెప్పారు. సో అల్టిమేట్ గా గాయత్రి కూడా ఒక ఫ్యామిలీ ఫామ్ చేసుకుంటది. ఆబ్వియస్లీ హస్బెండ్ ఫ్యామిలీ అంటే అలా ఉండకపోవచ్చు, అంటే ఏమో అలా జరగవచ్చు. ఒకవేళ అలా జరగకపోతే నేను అడాప్ట్ చేసుకున్న చిల్డ్రన్, నన్ను అభిమానించే, దేశానికి పనికొద్దామని, ఏదైనా సోషల్ సర్వీస్ చేద్దామని అనుకున్న బంచ్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీ అంటే అప్పుడు ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ. బట్ ఐ నీడ్ పీపుల్ అరౌండ్, హ్యావ్ పీపుల్ అరౌండ్, డోంట్ ఐసోలేట్. రైట్, కమింగ్ టు అమ్మాయిలు, ఇప్పుడు ఏమైనా మారిందా అమ్మాయిల ఆలోచన విధానం? అది సినిమా ఇండస్ట్రీ కానివ్వచ్చు, వేరే రంగాలు కానివ్వచ్చు, కాలేజ్లు, స్కూల్స్, లేకపోతే జాబ్ చేస్తున్న ప్లేసెస్, అమ్మాయిల ఏమైనా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్లో తీసుకుంటే మా పాత జనరేషన్ నుంచి కూడా చాలామంది అమ్మాయిలు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. ఒక్కసారి ఎడ్యుకేషన్ అమ్మాయికి వచ్చింది అంటే ప్రపంచం నేర్చుకుంటారు. సో ఆబ్వియస్లీ ధైర్యంగా వస్తున్నారు బయటికి. ఫస్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఉంటే ఏ ఇట్స్ లైక్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రపంచం తెలియాలి, చదువుకోవాలి, అప్పుడే నువ్వు ప్రపంచం తెలుసుకుంటావు. బేటీ పడవో బేటీ బచావో అనే కాన్సెప్ట్లు ఉన్నాయి. తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఎంత చదివించి ఎంత మంచి పొజిషన్ పోయినా కూడా మళ్ళీ పెళ్ళి అయిపోగానే నువ్వు అట్లా ఉండు ఇట్లా ఉండు, పిల్లల కోసం నువ్వు ఉద్యోగం ఏం చేయనవసరం లేదు, లేదు తొక్కలు చదివించావు అంతే, ఉద్యోగాలు ఏం చేయనవసరం లేదు, పిల్లలు ఇల్లు చూసుకో అని ఎందుకంటున్నారు ఇంకా పేరెంట్స్?
ఎందుకంటున్నారంటే వాళ్ళు సబ్మిసివ్ నేచర్కి అలవాటు పడిపోయారు కాబట్టి అదే కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి అలాగే ఫోర్స్ చేస్తారు. ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్. కన్ఫ్యూజింగ్ ఏం కాదు, వెరీ క్లియర్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఇవన్నీ చూసి వచ్చిన నేను, ఐ టోల్డ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఐమ్ డివోర్స్డ్ ఆల్సో, సో ఆ లైఫ్ కూడా చూసాను నేను. అది ఎందుకు ఉంటారు, ఆ సబ్మిసివ్ లెవెల్ ఎలా ఉంటుంది, అది ఎందుకు ఇంపార్టెంట్ నాట్ టు బీ సబ్మిసివ్, ఇండివిజువాలిటీకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే పాయింట్స్ అన్నీ కూడా యూ అనుభవించేసి వచ్చాను కాబట్టి నాకు ఆయన మీరు కాదు ఇవన్నీ వాళ్ళ అమ్మాయిల తల్లిదండ్రులు ఒకవైపు, అమ్మాయిల ఇప్పుడు సానియా మిర్జా ఉంది ఎగ్జాంపుల్. సానియా మిర్జా న్యూస్ పేపర్లో చూసినా టీవీలో చూసినా ఎంత బాగా ఆడుతుంది, అన్ని కప్స్ తెస్తుంది ఇండియాకి అంటారు. అదే సానియా మిర్జా మన ఇంట్లో ఉంటే మాత్రం ఎంటర్టైన్ చేయరు, ఎంకరేజ్ చేయరు, పొట్టుబట్టలు వేసుకుని నువ్వు బ్యాట్ పెట్టుకుని ఆడతావా అని అంటారు. ఇట్లాంటి చాలా కోకులలు ఐశ్వర్యరే ఓ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సుందరి అంటారు. వాళ్ళని నేను పోయి ర్యాంప్ వాక్ చేస్తా అంటే ఏంటి పిచ్చి పిచ్చిగుందా, ఫ్యాషన్ షోలు అంటావా, సరే ధైర్యం లేదు, ధైర్యం లేదు సొసైటీలో నెగిటివ్ దానికి భయం పేరెంట్స్గా అంతే కదా. పక్క వాళ్ళ పక్క తల్లిదండ్రుల బిడ్డల్ని అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు అదే చేస్తా ఉన్నప్పుడు ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారు? ఓన్లీ భయమా ప్రెస్టేజ్? అదే ప్రెస్టేజ్ కూడా భయంలో పాటే కదా, ఇక్కడ పేరు పాడవుతుందన్న భయం. ఇంకా ఏమో నేను పేరెంట్ కాలేదు కాబట్టి నాకు తెలీదు, బట్ నా వరకు అర్థమైంది అయితే. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ దిస్, డైవర్స్ అన్నర్ ఆల్రెడీ మ్యారేజ్ అయిందా? ఓకే, ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఎపిసోడ్. ఐఎమ్ డివోర్స్డ్. ఎప్పుడు ఇండస్ట్రీకి రాకముందు? 2010లో పెళ్ళి అయింది, 12లో డివోర్స్ అయింది. హూ ఇస్ దట్ గై? అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ పర్సన్. ఏం జరిగింది? 1 ఇయర్కే లవ్ మ్యారేజా? కాదు, అరేంజ్ షాదీ .com, జీవన్ సాథీ .com, సారీ. అక్కడ చూసాం, మా తెలిసిన దూరం చుట్టాలు లేవు నాకు. బట్ ఎందుకు ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్? ఐఎమ్ టూ మచ్ అవుట్ స్పోకెన్ ఫస్ట్, అంతే, దట్స్ ద ప్రాబ్లమ్. అది పీస్ఫుల్ కాదు, ఇట్లా ఉంటే నేను సఫోకేట్ అవుతున్నా, నా వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీకు ముందు తెలియదా అంటే ఫస్ట్ నుంచి మీరు ఒకటే చెప్తున్నారు, ఇలాగే ఉంది కానీ ఫస్ట్ నుంచి నేను ఇలాగే ఉన్నాను. ఇట్లా అవుట్ స్పోకెన్ అండ్ ఇంత ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేసే పర్సన్, ప్రపంచం అంతా తెలుసుకోవాలని చెప్పి ఇంత బోల్డ్గా ఉండే పర్సన్కి ఒక ఫ్యామిలీ లైఫ్ అంటే ఈ పెళ్ళి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలని తెలియదా? ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. వాట్ యు వాంట్ టు సే టు యువర్ గర్ల్స్? ఏముంది, ఇంజెక్షన్ ఎక్కించండి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పోరాడాలి, అట్లా పోరాడాలి అని చెప్తారు కదా. పోరాడేముంది, జస్ట్ మన సంతోషం వేరేలను హర్ట్ చేయనంత వరకు మన సంతోషంకి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్కి వాల్యూ ఇవ్వాలి, హ్యాపీగా ఉండాలి. లైఫ్ 4 డేస్, మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, రేపు చేస్తామో కూడా మనకు తెలియదు. కానీ ఈ బతుకున్న కొన్ని క్షణాలు, కొన్ని సంవత్సరాలు మనం సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనం పుట్టింది ఏంటంటే ప్రపంచం ఎక్స్ప్లోర్ చేయడానికి, మన క్యూరియాసిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అవన్నీ చేస్తూ హ్యాపీగా ఉండండి, నలుగురికి పనికిరండి. అంటే మన సొసైటీస్ ఈ విషయాల గురించేనా ఏమన్నా వేరే విషయాల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారా? జరుగుతున్నా ఎలక్షన్స్ అని, ఎలక్షన్స్ మన ఇండియా ఎలక్షన్స్, అసలు నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసి దూరం ఉంటున్నాను నేను వీటికి. చాలా చేంజ్ అవ్వాలి పాలిటిక్స్. చేంజ్ అవుతాయేమో, నాకు అంత శక్తి ధైర్యం ఓపిక లేదు. ఇప్పుడే అన్నారు కదా సమాజానికి చేయాలంటే. పాలిటిక్స్ మొత్తం గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అందులో దూరి నాకు మళ్ళీ పెంట పెంట, నేను సొసైటీకి పనికొచ్చేది ఎన్జిఓ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్గా కూడా చేసుకోవచ్చు, అలా చేసుకుంటా. అంటే మీ సినిమా ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్ దిగితే యూ హ్యావ్ ఆపోజిషన్ ఎంటర్ అయ్యారు కదా, ఆపోజిషన్ ఉంటుంది పాలిటిక్స్లో. ఉంటే ఒక ఆపోజిషన్ ఉంది, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ టార్గెట్. నాకు ఇక్కడ టార్గెట్ అవ్వాలని లేదు, నాకు పనికి రావాలని ఉంది సొసైటీకి. రాజకీయాల్లో కన్నా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయంటారు. అంటే రాజకీయం అని చూస్తే ఎక్కడనో ఉంటాయి, కానీ స్పెషల్లీ పాలిటిక్స్ అని పట్టుకుంటే మాత్రం యూఆర్ ఆల్వేస్ ఇన్ అ కాన్స్టెంట్ ఫైట్ విత్ ఆపోజిషన్. అది అవసరం లేదు అంటున్నా, ఒక మంచి పని చేయడానికి బాధ్యత ఉంటే చాలు, పొజిషన్ అవసరం లేదు. ఈ సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు పొలిటికల్ న్యూస్లు అంటే ఒక సినిమా నుంచి పొలిటికల్ జర్నీ చేస్తున్న వ్యక్తుల గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు కదా, లైక్ బాలకృష్ణ గానీ, పవన్ కళ్యాణ్. నేనైతే రజనీకాంత్ గారిని చూస్తున్నాను, కమలాసన్ గారిని చూస్తున్నాను, ప్రకాష్ రాజ్ గారిని చూస్తున్నాను. వాళ్ళు కొంచెం ప్రొడక్టివ్గా మాట్లాడుతున్నారు. అంటే కొన్నిసార్లు సెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఒక లిబరల్ థింకింగ్ పీపుల్ అనేది మన సొసైటీకి చాలా అవసరం అండి.
సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళైతే చాలా అంటే ఒక లిబరల్ థాట్ ప్రాసెస్ అనేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా వచ్చేస్తుంది. యూఆర్ మోర్ బ్యాలెన్స్డ్. అలాంటి స్టేజ్లో చాలా ఇయర్స్ బ్రతికిన తర్వాత సొసైటీకి ఎలా వస్తే పనికి వస్తుంది అనేది చాలా క్లారిటీ వస్తుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్లో రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇప్పటి వరకు క్యాంపెయిన్ చాలా, హీస్ అ ఫిలాంథ్రోపిస్ట్. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ అ పర్సన్ ఈస్ ఫిలాంథ్రోపీ. ఈవెన్ లక్ష్మక్క అందుకే ఇష్టం నాకు, పవన్ కళ్యాణ్ గారు అందుకే ఇష్టం. వీళ్ళు చేస్తారు, వీళ్ళ చేసే చెయ్యి ఉంది, చేసే మనసు ఉంది. చూడాలి పవర్లోకి వస్తే చేయాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజ్ ఇట్లా? ఫస్ట్ యాజ్ అ పర్సన్ నేను తమ్ముడు సినిమాకి చాలా ఇంప్రెస్ అయిపోయినా. మా లైఫ్లో నేను మా డాడీ కలిసి చూసిన ఒకటే ఫిల్మ్ తమ్ముడు. ఇద్దరమే వెళ్ళాము. ఎంత నచ్చేసిందంటే ఒక లైవ్లీ పర్సన్ ఉంటే ఎంత పాజిటివిటీ తన చుట్టూ, అలాంటి అబ్బాయి కావాలి లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. అంతే. మళ్ళీ తర్వాత నేను చాలా కేసెస్ విన్నాను. ఎట్లా అంటే నా ఫ్రెండ్స్, ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేను తెలంగాణ అమ్మాయిని, నాకుండే ఆంధ్ర ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు ఎన్నో ఇయర్స్ కింద. అంటే నా మొన్న నా ఫ్రెండ్ ఒక తను బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడల్ కొట్టాడు, నా బెస్ట్ ఫ్రెండ్ రాజా అని. తను మల్లేశ్వరి ఉంది కదా, కర్ణ మల్లేశ్వరి, వాళ్ళ సిస్టర్ వీళ్ళు కలిసి చేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఆ టైంలోనే అంటే ఎవరు కూడా పట్టించుకునే టైంలో పవన్ కళ్యాణ్ హ్యాస్ హెల్ప్ ఫైనాన్షియల్లీ టు దోస్ పీపుల్. చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా ఇయర్స్ నుంచి తెలుసు ఇండస్ట్రీలో మీరు ఎవరిని కదిలించినా, ఇంత వర్క్ చేసిన ఎవరిని కదిలించినా చెప్తారు హౌ మచ్ హీ హెల్ప్స్ పీపుల్. అంటే ఈ రాజకీయాల్లో రావాలని ఎప్పుడు వచ్చిందో ఆయనకు ఆలోచన తెలియదు, కానీ చాలా ఇండ్ల కిందనే హీస్ ఇంట్లో. మనం బాగా ఇష్టపడే పర్సన్ తన లైఫ్లో తీసుకున్న డెసిషన్ని మనం ఇన్స్పైరింగ్గా తీసుకుంటాం కదా. అట్లా విత్ హిస్ ఇన్స్పిరేషన్ మీరు మళ్ళీ ఏమన్నా ఇట్లా పొలిటికల్గా ఆలోచిస్తారా ఫ్యూచర్లో? నాకు పొలిటిక్స్ అంటే అసలు ఆ సైడే వద్దు అని. ఐమ్ లైక్ వెరీ స్ట్రాంగ్, ఇట్ ఈస్ వెరీ స్కేరీ ప్లేస్. ఇప్పుడు చూడండి, భూతాలు ఉంటాయా? దయ్యాలు భూతాల కన్నా డేంజరస్. రైట్. సో బోల్డ్ క్వీన్, చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఇప్పటికే మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో తను ఎన్నో విషయాలను బట్టబయలు చేయడం, ఆడవాళ్ళు ఇవి మాట్లాడకూడదు అంటే ఎందుకు మాట్లాడకూడదు, మాట్లాడచ్చు అని ధృవీకరించిన సందర్భాలు, ప్రూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా తను చాలా సెన్సిటివ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. అండ్ అమ్మాయిలు మెయిన్, మీరు డిపెండబుల్గా ఉండకండి, అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, మా ఆయన చెప్పాడు, మా అన్న చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, ఇలా ఒకళ్ళు మీ లైఫ్ని డిసైడ్ చేయడం ఏంటి? మీరే మీ లైఫ్ని డిసైడ్ చేసుకోండి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని ట్రెండీ వివేకానంద రేంజ్లో మన సొసైటీలో ఉన్న ఆడవాళ్లకు మంచి మంచి ఇన్స్పైరింగ్ మాటలు చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఉండబట్టే మేబీ ఇంకా గోడ చాటున తొంగి చూస్తూ ఉన్న ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి బేటీ పడావో బేటీ బచావో అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్గా గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు నిలబడుతున్నారని అనుకోవాలి. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ గాయత్రి గుప్తా ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విత్ శ్వేతరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్ టీవీ.